హరే కృష్ణ. సో అందరికి కూడా ఈ జగన్నాథ్ రథయాత్రకు సంబంధించినటువంటి జగన్నాథ్ పూరి యాత్ర సంబంధించినంత వరకు సో ఆ చర్చకి లేదా ఆ కథకి అందరికీ స్వాగతం. సో మనం నిన్న గంగామాత యొక్క మఠం, అదే సార్వభౌమ భట్టాచార్య గారి ఇల్లు ఉందో, అది తర్వాత గంగామాత మఠం కింద అది మారింది. సో ఈయన స్వతహాగా బంగ్లాదేశ్ నుంచి వచ్చింది గొప్ప కృష్ణ భక్తురాలు. అయితే వాళ్ళ గురువు గారైనటువంటి హరిదాస్ పండిట్ యొక్క ఆజ్ఞ మేరకు ఆమె పూరిలోనే ఉండడం, సో పూరిలోనే ఆమె భాగవతం క్లాసులు తీసుకోవడం, ఆ రాజు స్వయంగా వచ్చి ఆ భాగవతం క్లాసులు వినడం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత ఆమె ఏ విధంగా గంగలో స్నానం చేయాలనుకొని తిది రోజు మధుకృష్ణ తిది రోజు ఆమె ఏ విధంగా ఆమె గంగలోకి వెళ్ళి స్నానం చేయాలనుకున్న సందర్భంలో, సో ఆమెకి ఆమె గురుగారి యొక్క ఆజ్ఞ మేరకు ఆమె పూరి దాటలేని పరిస్థితి. సో అప్పుడు భగవంతుడు సాక్షాత్తు సో గంగాదేవిని ప్రవేశింపజేస్తాడు, దాన్నే మనం ఏమంటున్నాం శ్వేతగంగ అని చెప్పేసి దీంట్లో ప్రవేశింపజేస్తాడు. సో ఆమె ఎప్పుడైతే దిగుతుందో సాక్షాత్తు గంగమ్మకి వెళ్ళి ఆమెకి దర్శనం ఇస్తుంది. సో తర్వాత చిన్న అలలా కొట్టుకోపోవడం, అలలు కొట్టుకోవడంలో ఆమె అట్లాగే మందిరం పూరి మందిరంలోకి ఆమె ప్రవేశించడం, పూరి మందిరంలో ఆమె చూడగలుగుతుంది జగన్నాథ బలదేవ సోదరమాత, ఇంకా అనేక మంది భక్తులు జల క్రీడల్లో ఉంటున్నారు. సో అప్పుడు పెద్ద శబ్దాలు రావడంతో కాపలాదారు లోపలికొచ్చేసరికి ఎవరు ఉండరు, కేవలం ఇవి ఉంటుంది. సో ఆమెని దొంగగా పరిగణించి ఆమెను బంధిస్తారు. సో తర్వాత రాజుకి స్వయంగా స్వప్నంలో జగన్నాథ్ వచ్చి ఆమె గొప్పతనం చెప్పడంతో ఆమె విడుదల చేయడం, తర్వాత ఆమె దగ్గరే ఆయన శిష్యరికం తీసుకోవడం, దీక్ష తీసుకోవడం, కాలక్రమంలో ఆమెకి సర్వం భట్టాచార్య ఇల్లు ఆమెకే సొంతంగా ఆమెకే ఇచ్చేయడం, ఇవన్నీ కూడా మనకి జరుగుతుంది. తర్వాత రసికరాయ అనేటువంటి విగ్రహాన్ని ఆమె తర్వాత పూజించడం అన్ని కూడా జరుగుతుంది, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అసలు జగన్నాథ మందిరంలో ఉండేటువంటి విశేషాలని మనం చెప్పుకున్నాం, నాలుగు ద్వారాల గురించి చెప్పుకున్నాం, అరుణ స్తంభం గురించి, ఈ నాలుగు ద్వారాలు, ఆ తర్వాత లోపలైనటువంటి అనేక మందిరాల గురించి. సపోజ్ మనం డీటెయిల్గా వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఎక్కడ ఉందో మనం పరిస్థితిని బట్టి మనం ఇవన్నీ కూడా మనం వివరించుకోవడానికి ట్రై చేస్తాం. సో అనే అంచుమించి 28 నుంచి 30 మందిరాలు ఉంటాయి అక్కడే. అక్కడ కోయిల వైకుంఠ అని చెప్పేసి నవకాళేశ్వరం టైంలో సో పాత విగ్రహాలని అక్కడ కూర్చడం జరుగుతుంది ఆ ప్లేస్లో. అలాగే సోనా కువా అని చెప్పేసి బంగారు బావి, అక్కడి నుంచి స్నానయాత్ర కావాల్సిన నీళ్లు అక్కడి నుంచి వాళ్ళు 108 బిందెలు రెడీ చేసుకుంటారు అన్నమాట. ఒక మ్యూజియం కూడా ఉంది. సో ఇది మనం నేను పేరు తీసుకున్నాం. సో ఈరోజు మనం స్నానయాత్ర గురించి బ్రీఫ్గా చెప్పుకుంటాం, అలాగే రథయాత్ర గురించి, దానికి సంబంధించినటువంటి మందిరాలు, ఓకే, ఆ సమయంలో వివిధ మందిరాల్లో జరిగేటువంటి అనేక కార్యక్రమాలు, అనేక నెలలు జరిగినవన్నీ కూడా. సో స్నానయాత్ర ఈ ఘట్టం రథయాత్రకు ముందు 15 రోజుల ముందు జరుగుతుంది. నేను చెప్పినట్టుగా ఆనంద బజార్లో ఈ స్నాన బేది అనేటువంటి ఈ స్టేజ్ ఉంటుంది అన్నమాట. ఆ స్టేజ్ మీదకి గర్భగుడిలో ఉన్న జగన్నాథ బలదేవ సోదరమాతని అక్కడికి తీసుకొని రావడం. సో ఈ విధంగా కట్టారనమాట, మొత్తం గుడ్డ వేసి బాగా కట్టేసి అక్కడికి 108 బిందెల నీళ్లు, ఆ 108 బిందెల్లో కూడా ఎన్నో మూలికలు ఉంటాయన్నమాట. మూలికలు అనేటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కలిపినటువంటి బిందెలతో కౌంట్ కూడా వస్తుంది అనమాట, ఎన్ని బిందెలు ఎవరికి పోస్తారని కూడా. దాని తర్వాత ఆయనకి ఈ విధంగా వినాయకుడి యొక్క వేషాలు, గజ వేషాలు కూడా వేస్తారనమాట. ఆ స్నానయాత్ర అయిపోయిన తర్వాత ఆ రోజే ఆ పూటనే అయిపోయిన తర్వాత గజ వేషం కూడా వేస్తారనమాట. దీని వెనకాల ఒక చిన్న ఇతివృత్తం ఉందన్నమాట, ఈ గణేష వేషం వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని. సో మనకు తెలిసిన ఇంద్రజమ్మరాజు అవంతి రాజ్యం నుంచి ఆయన అక్కడి నుంచి ఆయన వచ్చి భువనేశ్వర్లోకి ఎంటర్ అవ్వడం, ఉత్కల దేశం అంటే ఒరిస్సాకు రావడం. సో ఒరిస్సాలో ఆయన ఈ నీలమాధవ దగ్గరికి వెళ్ళడం, ఆ నీలమాధవ దగ్గరికి వెళ్ళినప్పుడు అది అదృశ్యం, విగ్రహం అదృశ్యం అయిపోవడం, ఓకే. తర్వాత ఆయన కల్లోకి వచ్చి జగన్నాథ్ భగవంతుడు స్వయంగా వచ్చి తాను
తన చేతుల మీదుగా ఒక మందిరము, తర్వాత తాను ప్రతిష్ఠింప చేసుకోవాలనేటువంటి ఆ యొక్క ఆకాశవాణి వార్తానికి వినిపించడం, ఆ తర్వాత మనకు తెలుసు ఆయన ఒక దుంగ రూపంలో భగవంతుడు రావడం, తర్వాత శిల్పి 21 రోజుల్లో సరస్సు పెట్టడం, ఆ తర్వాత మందిరం కట్టిన తర్వాత కట్టక ముందర ఇంద్రుని సరోవరం, పెద్ద సరోవరం తయారు చేస్తాడు. ఓకే, అక్కడ ఒక అశ్వమేధ యజ్ఞాలు, 1000 అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడు. ఆ అశ్వమేధ యజ్ఞాల్లోంచి వచ్చినటువంటి ఒక నరసింహ రూపం వస్తుంది. ఆ నరసింహ రూపానికి ఒక నరసింహ మందిరాన్ని కడతాడు. తర్వాత ప్రతిష్ట అంతా కూడా బ్రహ్మ చేస్తాడు. సో ఎవరైతే ఓకేనా స్నాన దర్శనం చేసుకుంటారు, స్నాన యాత్ర జరిగేటప్పుడు ఎవరైతే దర్శనం చేసుకుంటారు, ఒక విధంగా వాళ్ళు వైకుంఠంలో జరిగేటువంటి ఆయన అభిషేకాన్ని మనం దర్శించినట్టే అనమాట. ఆ సంఘటన ఎవరైతే దర్శించుకుంటారు. సో ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు ఆ శిల్పి చెక్కిన తర్వాత విగ్రహాలు ఏర్పడినాయి. ఆ విగ్రహాలు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి స్నానయాత్ర జరుగుతుంది అనమాట. స్నానం జరగడం ఇంద్రుని మహారాజు యొక్క ఆజ్ఞల మేరకు ఎన్నో అంతో అంగరంగ వైభవంగా శాస్త్రాలను అనుసరించి అనేకమైనటువంటి యజ్ఞ యాగాలతో ఈ స్నానయాత్ర మొదలవుతుంది అనమాట. ఒక విధంగా చెప్పాలంటే స్నానయాత్ర అనేది ఆయన ఆవిర్భవించిన రోజులాగే మనం పరిగణించవచ్చు అనమాట. ఎందుకంటే అది మొట్టమొదటిసారి ఆయనకి ఒక విధంగా స్నానం చేపించినట్టు, అంటే మనం పిల్లవాడు పుట్టంగానే ఎట్లా అయితే స్నానం చేపించినప్పుడు ఆ రోజుగా పరిగణిస్తారో, అట్లా ఒక విధంగా స్నానయాత్ర జరిగే రోజు ఆయన ఆవిర్భవించిన రోజు లాంటితో లెక్క అనమాట. ఒక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మంత్రం ఇది. మనకి జగన్నాథుడు, బలదేవ్ సుభద్ర మాతని మనం ప్రార్థించడం గొప్ప మంత్రం ఇది. నీలాచల నివాసాయ నిత్య పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయతే నమః. ఈ యొక్క మంత్రం మనం ఎప్పుడు ఆడ తలుచుకుంటా ఉన్నది చాలా చాలా మంచిది. చెప్పినట్టుగా అక్కడ 35 బిందెలు వచ్చేసి జగన్నాథుడికి, 33 బిందెలు వచ్చేసి బలరాముడికి, 22 బిందెలు వచ్చి సుభద్రమ్మకి, 18 బిందెలు వచ్చి సుదర్శనకి అనమాట. ఈ విధంగా మనం వేసుకుంటే మొత్తం 108 బిందెలు వస్తాయన్నమాట. ఆ తర్వాత మనం చెప్పిన గజవేషం. ఈ గజవేషం అనేది ఎట్లా అంటే, గణపతి భట్ అనేటువంటి మహారాష్ట్ర నుంచి ఒక భక్తుడు, గణేష్ భక్తుడు. సో తాను జగన్నాథుడు నిజంగా ఆయన పరమాత్ముడైతే, పరబ్రహ్మ అయితే, భగవంతుడు భక్తుడి యొక్క కోరిక తీర్చడం కోసం ఆయన ఏమైనా చేయగలగాలి, అప్పుడే ఆయన పరబ్రహ్మంగా స్వీకరించబడతాడు, అలా అయితే నేను స్వీకరిస్తానని చెప్పేసి ఈ గణపతి భట్ అనుకొని వెళ్తాడు అనమాట. వెళ్ళి ఆ స్నానయాత్రకి ఆయన అటెండ్ అవుతాడు. స్నానయాత్రకి ఫస్ట్ అటెండ్ అయినప్పుడు, నార్మల్గా ఆయన అటెండ్ అయినప్పుడు ఆయనకేం దాంట్లో వినాయకుడు వేషం కనబడదు, వినాయకుడు కనబడ్డు అనమాట. ఆయన వినాయకుడు కనబడలేదు కాబట్టి భగవంతుడు వినాయకుడు వేషంలో నాకు కనిపించలేదు కాబట్టి ఈయనేమో పరమాత్ముడు కాదు అనుకో, ఎందుకంటే ఆయన దృష్టిలో వినాయకుడు దేవాదేవుడిగా ఆయన పరిగణిస్తుంటాడు. సో అక్కడికి వెళ్ళి చూస్తే జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర మాత స్నానయాత్ర జరుగుతూ ఉంది, అభిషేకం జరుగుతూ ఉంది. ఈయనేమి ఉంచాడంటే ఆడికి వెళ్ళంగానే వాళ్ళ ముగ్గురు వినాయకుడు వేషం వల్ల కనబడతారేమో నేను అనుకున్నాడు. ఆ ఆ యొక్క రూపం కనబడకపోయేసరికి ఈయన తిరిగి ప్రయాణం చేస్తాడు అంటే కొంచెం బాధతో. అప్పుడు ఒక బ్రాహ్మణుడు కనిపించి, నువ్వు జస్ట్ అలా అనుకుంటే సరిపోదు, నువ్వు జగన్నాథుని నువ్వు వేడుకోవాలి, నాకు ఇష్టమైనటువంటి గణేశుడిని వేషంలో నువ్వు నాకు కనిపించాలని చెప్పేసి నువ్వు వేడుకోవాలి, ఖచ్చితంగా వేడుకుంటే నీ యొక్క కోరిక మేరకు ఆయన ఖచ్చితంగా గణేశుడి యొక్క వేషాన్ని వేసుకొని నీకు ఖచ్చితంగా నీకు దర్శనం ఇస్తాడనేటువంటి విషయము ఆ బ్రాహ్మణుడు చెప్తాడు అనమాట. సో ఆ బ్రాహ్మణుడు ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు వచ్చి ఆ కోరికతో ఆయన వెళ్ళి ఆ స్నానయాత్ర మళ్ళీ వెళ్ళి చూసినప్పుడు అప్పుడు ఆయనకి ఆ గజవేషం ఆయన కనబడుతుంది అనమాట. సో అప్పుడు ఆయన కోరుకుంటాడనమాట, నా యొక్క కోరికను మీరు మన్నించండి, నాకు ఒక వరం కావాలి, ప్రతి స్నానయాత్ర అప్పుడు ఈ విధంగా మీరు ఈ ఈ అభిషేకం అయిన తర్వాత మీరు గజవేషంతో అందరికీ దర్శనం ఇచ్చేలాగా నాకు ఈ వరం ఇవ్వండి అన్నప్పుడు ఆయన తదాసంటాడు అనమాట. అందువల్ల ఈ స్నానయాత్ర సమయంలోనే అయిపోయిన తర్వాత గజవేషంతో అలంకరిస్తారనమాట ముగ్గురిని.
ఆ విధంగా ఆ గజవేషం అనేది వస్తుంది అన్నమాట. సో అయితే ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు ఇంకా పదిహేను రోజులు ఇంకా ఆయనకి జ్వరము జలుబు ఇవన్నీ కూడా ఆయనకి అవడం, ఎందుకంటే చల్లటి నీళ్ళలో 3 రోజులు వాటిని బిందెలతో స్నానం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలుసు కదా మనకి జలుబు జ్వరం వస్తుంది అన్నమాట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళని మెయిన్ దర్శనంలోకి పోనీయకుండా గర్భగుడిలో తీసుకెళ్లకుండా పక్కనే ఉన్న ఇంకో గదిలోకి తీసుకెళ్తారు అన్నమాట. అక్కడ ఎవరు ప్రవేశించడానికి లేదు. ఆ 15 రోజులు తో దైత్య సేవకులతో ఆయనకి సో ఆయుర్వేద మూలికలతో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి ఆ జ్వరం తగ్గడానికి ఆ జలుబు అన్ని తగ్గడానికి సో 14 రోజుల యొక్క ఆయన్ని స్పెషల్గా ప్రత్యేకంగా సేవించుకుంటారు అన్నమాట అక్కడ. ఎందుకంటే దాని తర్వాత రథయాత్రకి ఆయన రెడీ అవ్వాలి. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఆ 14 రోజులు అక్కడ ఆయనకి నవయవనంగా ఆయన్ని అలంకరిస్తారు అన్నమాట. అంటే నీట్ గా పెయింటింగ్లని కళ్ళు అన్ని కూడా నీట్ గా ఒక సంవత్సరం దాకా మళ్ళీ అవకాశం లేదు ఇంకా. కాబట్టి ఈ టైంలో 14 డేస్ అనేది మనకు తెలుసు కదా ఒక విధంగా మనకు కరోనా అనుకున్నప్పుడు, అప్పుడు మనం 14 రోజులు మనం ఉన్నాం కదా మనం ఎవరికి తెలియకుండా ఎవరికి కనబడకుండా ఒక గదిలోనే మనం ఉన్నాం కదా. సో అలాంటి ఒక టైమే ఇప్పుడు జగన్నాథులు కూడా అదే టైంలో 14 రోజులు బయటికి రాకుండా లోపలే సేవలు జరుగుతూ ఉంటాయి. సో 14 రోజులు అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా ఇంకా రథయాత్రలోకి వెళ్తారు. అయితే ఈ టైంలోనే 14 రోజులు లేదా ఈ 15 రోజులు దర్శనం ఉండదు కాబట్టి మనకి ఆల్టర్నేట్ గా మనం జగన్నాథం దర్శించుకోవాలి అంటే మనం అలర్నాథ్ మందిరానికి వెళ్ళాలి. అలర్నాథ్ మందిరం, సో అలర్నాథ్ మందిరం వచ్చేసి పూరి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలర్నాథ్ మందిరం. సో చైతన్య మహాప్రభు ఎవరైతే నిత్యం రోజు జగన్నాథం దర్శించుకుంటూ ఉండేవాడు, అయితే ఈ 14 15 రోజులు జగన్నాథ దర్శనం ఆయనకి కరువైంది కాబట్టి ఆయన ఆ విరహ వేదంతో జగన్నాథుని నేను చూడలేకపోతున్నా, కృష్ణుడిని నేను దర్శించుకోలేకపోతున్నా అని ఆ విరహ వేదంతో ఆయన ఆల్టర్నేటివ్ గా అంటే ఇంకొక మందిరాన్ని దర్శనం కోసం అదే ఈ యొక్క అలర్నాథ్ మందిరం. సో ఈ అలర్నాథ్ మందిరం అలర్నాథ్ మందిరం ఇక్కడ మీకు ఇది ఎంట్రన్స్ కనిపిస్తుంది. సో లోపలిది మెయిన్ గుడి ఇది అలర్నాథ్ మందిరం. సో లోపలికి వెళ్తే కనుక ఈ విధంగా మనకి విగ్రహం ఉంటుందండి. ఒక విధంగా ఇది చెప్పాలంటే అలర్నాథ్ అంటే ఆళ్వారనాథ్ అని అర్థం. సో మొదట్లో ఇది దక్షిణ భారతదేశంలోని ఆళ్వారులు పూజించినటువంటి విగ్రహం అనమాట. ఇది ఆళ్వారులు పూజించినటువంటి విగ్రహం కాబట్టి అది ఆళ్వారనాథ్ అని మారుచి ఆ తర్వాత అలర్నాథ్ కింద ప్రస్తుతానికి ఆ పేరుతో ఇప్పుడు ఆయన కొనియాడబడుతున్నాడు అనమాట అలర్నాథ్ అనే పేరుతో. ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఇక్కడ ఒక శిల ఉంటుంది అనమాట, దీని పేరు ప్రేమశిల అంటారు. సో చైతన్య మహాప్రభు ఇక్కడికి వచ్చి అలర్నాథ్ని రోజు దర్శించుకున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ 14 రోజులు దర్శనం ఉండదో సో రోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేస్తున్నాం అనమాట చైతన్య. సో చైతన్య మహాప్రభు ఈ దర్శనం వచ్చినప్పుడల్లా కూడా ఒక దగ్గర కూర్చొని లేదా ఒక దగ్గర ఆయన పడుకోవడం జరుగుతూ ఉన్నాయి. అయితే ఆయనలో ఉన్నటువంటి విరహ వేదన భగవంతుని ఆ ప్రేమ తత్వంలో ఆయన భావవేషంలో చెల్లడం, మీరు చెప్పినట్టు నా చెప్పినట్టుగా ఒళ్ళంతా కూడా పులకరించుకోవడం, అష్ట సాత్విక వికారాలన్నీ కూడా ఆయనలో కలగడం జరుగుతూ ఉందండి. సో ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఆయన ఇట్లాగే పడుకున్నప్పుడు ఆ పడుకున్న స్థలం అంతా రాయి అంతా కరిగిపోయింది అనమాట అట్లాంటి ఆ రాయి. సో ఆ రాయి ఇదన్న సో రేపు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన హెడ్ పొజిషన్ ఎట్లా ఉంది, ఆయన కాళ్ళు పొజిషను, మోకాలు పొజిషన్స్, చేతులు ఎక్కడ పెట్టి ఇవన్నీ కూడా మనకి చాలా నీట్ గా చూడొచ్చు అనమాట. సో ఈ ఈ రాయి మీద ఆయన పడుకున్నప్పుడు ఆ సమయంలో ఆయన 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 ప్రేమ విరహానికి ఈ రాయి కూడా కరిగిపోయింది అనమాట. సో ఎక్కడైతే పడుకున్నప్పుడు ఏ స్థానాలు అయితే భూమి తాకాయో ఆ భూమి అక్కడంతా కూడా సో ఇటువంటి ఈ విధంగా అక్కడ ఈ మార్క్స్ అని పడ్డాయన్నమాట. సో అది మనం ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడొచ్చు అనమాట దీన్ని. అయితే ఇక్కడ ఇంకొక విశేషం జరుగుతుంది అనమాట.
ఒకరొక టైంలో ఇక్కడ కేతన అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఈ విగ్రహాన్ని పూజిస్తూ ఉండేవాడు అనమాట. కుటుంబ సమేతంగా ఈ విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నప్పుడు ఆయన రోజు నైవేద్యం పెట్టేవాడు భగవంతుడికి. కానీ ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, ఆ కేతన అనే బ్రాహ్మణుడు తను ఒక 3-4 రోజులు బయటికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనమాట. కాబట్టి ఇక నైవేద్యం ఎవరు పెట్టాలి అనే టైం వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు చేత పెట్టాలి. వాళ్ళ కొడుకు అవసరం చెప్పాలంటే ఆ కొడుకు చిన్న బాలుడు, ఏదో ఇంత ఆటల మీద ఆటల్లో వీటిల్లో ఉండేటువంటి బాలుడు. సో అలాంటి బాలుడికి బాలుడికి రోజు నైవేద్యం పెట్టాల్సి ఉంటే, పెట్టే కానీ వాళ్ళు తినే పరిస్థితులు లేరు. కాబట్టి ఆ బాలుడికి చెప్పాలన్నమాట, నువ్వు రోజు భగవంతుడికి నువ్వు నైవేద్యం పెట్టాలి, ఖచ్చితంగా ఆయన స్వీకరిస్తాడు. తీసిన తర్వాత నువ్వు మళ్ళీ ఆ నైవేద్యాన్ని ఆ ప్రసాదాన్ని తీసుకొని వచ్చి మీరు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ తండ్రి చెప్పేసి వెళ్తాడు. ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే, ఒక ప్లేట్ తీసుకుంటాడు, దాంట్లో ప్రసాదం అంతా నైవేద్యం అన్ని పెట్టుకొని భగవంతుడి ముందు పెట్టి తనకు తెలిసినటువంటి మంత్రాలు, తనకి తోచినటువంటి ఏదో కీర్తనలు పాడుకొని వచ్చి తను వెళ్ళి బయటికి వెళ్ళి 10 నిమిషాలు అట్లా ఆడుకొని ఆడుకొని మళ్ళీ వస్తాడని వచ్చి చూస్తే ప్రసాదం అలాగే ఉంటుంది. ఎక్కడ అంటే తన అతనుడు ఉద్దేశం అంటే భగవంతుడు తీసుకుంటాడు కాబట్టి అక్కడ అయిపోయి ఉండాలి కదా ప్రసాదం. అక్కడ తన అక్కడ అది అవ్వదు, అలాగే ఉండిపోతుంది అక్కడ. ఇతనికి బాధ వేస్తుంది అనమాట, ఎందుకు భగవంతుడు తీసుకోలేదు, ఎందుకు భగవంతుడు తీసుకోదు అని చెప్పేసి అతను బాధ చేసి ఏడుస్తాడు అనమాట. అరే నేను పెడితే భగవంతుడు ఎందుకు తీసుకోలేదు, తీసుకోవాలి కదా, తీసుకోకపోతే మరి ఆయనకి ఆయన ఆకలి ఎలా తీరుతుంది ఆయనకి అని చెప్పేసి బాధపడతాడు. సరే ఇంకా రోజు బాధతో ప్లేట్ తీసేసుకొస్తాడు. మళ్ళీ 2వ రోజు పెడతాడు. 2వ రోజు పెట్టినప్పుడు ముఖ్యంగా వీళ్ళు పెట్టేది ఏంటంటే కీర్ పెడతారు అనమాట, బాగా వేడి వేడిగా కీర్ పెడతారు. సో మళ్ళీ ఓకే 2వ రోజు మళ్ళీ పెట్టాడు, భగవంతుడికి అర్పించుకున్నాడు, బయటికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ అలాగే ఉంది, ఇంకా బాధ ఎక్కువైపోయినారు. నిన్న కూడా సరిగ్గా తీసుకోలేదు, అసలు ఏం తీసుకోలేదు అన్న, మన ఈరోజు కూడా ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇంకా బాధపడి ఈరోజు ఏడుస్తాడు అనమాట. ఈరోజు రేపు తీసుకోలేదు ఏంది, ఎంత చేసినా కూడా భగవంతుడు తీసుకోవట్లేదే అని. సో మళ్ళీ ఏం చేసుకో తెలియక మళ్ళీ తీసుకొని వచ్చేసాడు అనమాట. మళ్ళీ 3 రోజులు పెట్టాడు, 3 రోజులు పెట్టాడు, మళ్ళీ ప్రార్థించాడు భగవంతుడిని. మళ్ళీ పోయి చూసేసరికి మళ్ళీ ప్రసాదం అలాగే ఉండిపోయింది. ఇంకా కింద పడి ఇంకా దొలుతూ దొలుతూ ఏడుస్తున్నాడు అనమాట, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అరే నేను పెడితే భగవంతుడు తీసుకోవట్లేదు, మరి భగవంతుడు ఆకలి ఎట్లా తీరుతా ఉంది, అసలు ఏ విధంగా ఆయన ఇప్పుడు బాగా లేకుండా వస్తున్న పరిస్థితి ఏంటి అది ఇది అని చెప్పేసి ఆయన డౌట్ అవుతూ ఇంకా ఆ వేదనలో ఆయన భగవంతుని వేడుకుంటాడు. స్వామి ఇంకా నాకు ఎలా పెట్టాలో నాకు తెలియదు, ఏం చేయాలో నాకు తెలియదు, నువ్వేమో తీసుకోవట్లేదు, సో దయచేసి నువ్వు ఖచ్చితంగా నువ్వు తీసుకొని తీరాలి, లేకపోతే మా నాన్న చెప్తాడు నీకే, నేను చూసి నీకేమైనా ఆరోగ్యం బాగాలేకపోతే లేదా నువ్వు ఏమైనా సన్నబడిపోతే మా నాన్న చూసిన ఊరుకోడు, దయచేసి నువ్వు స్వీకరించినైనా అని చెప్పేసి ఆయన వేడుకుంటాడు అన్నమాట. సరే అని చెప్పేసి ఇంక మరుసటి రోజు వెళ్ళి బాబు నెలది పెట్టినప్పుడు పోయి చూసి వచ్చేసరికి అది ఖాళీ అయితే ఉంటుంది ప్రసాదం అంటే. సో అప్పట్లో ఏంటంటే వండింది వండినట్టుగా మొత్తం తీసుకొచ్చి భగవంతుడి ముందు పెట్టేస్తాడు అనమాట. జనా మందిరంలో కూడా అంతే, వండింది వండినట్టుగా తీసుకొచ్చి పెట్టాలి అంటే కొద్ది దాంట్లో కొద్ది తీసుకొని గిన్నెలో పెట్టి అట్లా కాదనమాట. సో పూరిలో అంతా ఎట్లా అంటే వండింది వండింది మొత్తం తీసుకొచ్చి ముందు పెట్టేస్తాడు భగవంతుడి ముందు. అట్లాగే భగవంతుడి ముందు పెట్టారు అనమాట, పెట్టినప్పుడు ఖాళీ అయిపోయింది. సంతోషపడ్డాడు, హాయిగా మయా భగవంతుడు స్వీకరించాడు, ఇంకేం ఇబ్బంది లేదు అని చెప్పి చాలా సంతోషపడ్డాడు అనమాట. మళ్ళీ 2వ రోజు తీసుకొచ్చి మళ్ళీ పెట్టాడు, మళ్ళీ భగవంతుడు మొత్తం స్వీకరించమాట. అక్కడ ఏం పెట్టుకోలేదు అసలు, మొత్తం ఖాళీ అంట. సరే ఇంకా ఆనందంగా ఉన్నాడు భగవంతుడు, ఇప్పటికైనా ఆరోగ్యంగా తీసుకుంటున్నాడు, చాలా చాలా సంతోషం ఉన్నాడు. మళ్ళీ 3 రోజు తీసుకొచ్చి అది మళ్ళీ వెళ్ళి పెట్టాడు, మళ్ళీ పెట్టినప్పుడు ఫుల్ ఖాళీ అయిపోయింది. ఈ లోపల వాళ్ళ నాన్న వచ్చాడు అనమాట, వచ్చి చూస్తే వీళ్ళు డల్గా ఉన్నారు, అంటే వాళ్ళ భార్య డల్గా ఉంది. చూస్తుంది ఏమిటి డల్గా ఉన్నారు అని అంటే, 3 రోజుల నుంచి మాకు ప్రసాదం లేదు అన్నారు. 3 రోజులు ప్రసాదం ఎందుకు లేదు, భగవంతుడు పెడుతున్నారు కదా, భగవంతుడు పెట్టింది మీరు తీసుకొని తింటున్నారు కదా అంటే, లేదు భగవంతుడు పెట్టి భగవంతుడు తినేస్తున్నాడు అంటున్నారండి. భగవంతుడు ఎట్ట తింటాడు అసలు,
ఈ పిల్లోడు ఎక్కడైనా తీసుకుని వెళ్ళి ఏమైనా చేస్తున్నాడా, లేదా ఎక్కడైనా పడేస్తున్నాడా, అదే ఎవరికైనా పెట్టేస్తున్నాడు అని బాబు ఎట్ట తింటాడు అనేది చూడండి ఈయనకి డౌట్ అనమాట. సో రోజు ఒక ఫార్మాలిటీ లాగా పెడుతున్నాడు, బయట పెట్టి బాబు పెట్టి తినాలి కాదు, తినాలి అంటే మనం తినాలనే పాయింట్ ఉన్నాడే గాని ఇది భగవంతుడు స్వీకరించాలి, భగవంతుడు ఖచ్చితంగా దీన్ని ఆయన ఆస్వాదించాలనే పాయింట్ లో అసలు లేడు అనమాట. సరే ఇంక ఇట్లా కాదు, ఈ నిజంగానే భగవంతుడు తింటున్నాడా, లేకపోతే నిజంగానే లేకపోతే ఇతను అబద్ధాలు చెప్తున్నాడా, ఈ పిల్లోడు తీసుకొని వెళ్ళి ఎవరికైనా పడేస్తున్నాడా, ఎవరికైనా ఇచ్చేస్తున్నాడా, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఆయన వచ్చిన రోజు, ఈ రోజు కూడా నువ్వే పెట్టిన ఆయన అని చెప్పేసి మళ్ళీ చెప్పాడు అనమాట. సరే అని చెప్పేసి ఆ పిల్లవాడు తీసుకొని వెళ్ళి నైవేద్యం తీసుకొని వెళ్ళి భగవంతుని పెట్టి వేడుకున్నాడు. పిల్లవాడు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ ఈ బ్రాహ్మణుడు అంటే వాళ్ళ తండ్రి కిటికీ చాటు నుంచి చూశాడు అనమాట. కిటికీ చాటు నుంచి చూసినప్పుడు ఏమవుతుందంటే నిజంగానే భగవంతుడు తీసుకొని తింటున్నాడు అనమాట. ఇట్లా ఈయనకి భయం వేసిపోయింది కందరికి, ఇప్పుడు ఈయన మొత్తంగా తీసేసుకుంటే ఈ రోజు కూడా మాకు ఉపవాసం ఏడు ఉండాల్సి వస్తుందేమో అని చెప్పేసి పరిగెత్తుకుంటా లోపలికి వెళ్ళేసి ఆయన కీర్ తీసుకునే సమయంలో పోయి చేయి పట్టేస్తున్నాడు అనమాట బ్రాహ్మణుడు. ఆయన పట్టుకునే లోపల ఆ కీరు బాగా వేడిగా ఉందన్నమాట, అది వెళ్ళి భగవంతుని మీద పడుతుంది అనమాట, అది కొంచెం దొర్లిపోయేసి పట్టుకోగానే. అప్పుడు అడిగాడు, దేని స్వామి మీరు మొత్తం మీరు తీసేసుకుంటే మేము తినేది ఏంది ఇంకా, మా పరిస్థితి ఏంది ఇంకా అని చెప్పేసి ఆయన అంటే నేనేం చేసేది, వాళ్ళు చెప్పాడు తృప్తిగా నువ్వు తీసుకోమని చెప్పాడు, సో తన యొక్క ఆజ్ఞ మేరకు తన యొక్క భక్తికి నేను మెచ్చి అతను అది చెప్పినట్టుగానే నేను తీసేసుకుంటున్నాను అని అంటే స్వామి అట్లా కాదు నాయన, ఈయన కొద్దిగా మా గురించి కూడా నువ్వు ఆలోచించు, నువ్వు తీసుకోవడం మాకు సంతోషమే బట్ మా పరిస్థితి ఏంటి అది అని చెప్పేసి మొత్తానికి భగవంతుని వేడుకోంగా అప్పుడు భగవంతుడు కొద్దిగా నైవేద్యం తీసుకోవడం తెలుస్తారు. సో ఇప్పటికి కూడా ఆ మచ్చ ఉంది అనమాట, ఏదైతే ఆ కీరు వేడిగా పడిన కీరు ఆయన చేయి మీద పడినటువంటి ఆ కీరు, అది ఇప్పటికి కూడా ఆ మచ్చ కమిలిపోయినటువంటి ఆ మచ్చ ఇప్పుడు కూడా ఉంటుంది అనమాట ఆ విగ్రహానికి. సో ఆ విధంగా మనం కానీ చూస్తే కనుక సో అలర్నాథుడు కూడా సో భక్తుల యొక్క కోరిక మేరకు ఆయన ప్రతిస్పందన జరుగుతా ఉంది. ఎస్పెషల్ గా ఈ ప్లేస్ ని బ్రహ్మగిరి అంటారు అన్నమాట, ఈ ప్లేస్ ఈ ప్లేస్ ని బ్రహ్మగిరి అంటే అంటే ఇక్కడ ఉండి బ్రహ్మ స్వయంగా ఉండి ఇక్కడ నుంచి ఆయన తపస్సు చేశాడు అన్నమాట. సో ఒక విధంగా ఇవాడు ఒకప్పుడు ఇది కొండ, ఇది ఆ కొండ మీద ఉన్నటువంటి చెట్టు మందిరం, ఇప్పుడు ఆ కొండలాగే మనకేం కనబడదు ఇప్పుడు. సో కాబట్టి ఈ అలర్నాథ్ మందిరం వచ్చేసి ఆ 15 రోజులు మనం జగన్నాథుని దర్శించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సో భక్తులందరూ కూడా ఆ 15 రోజులు వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా క్షీర ప్రసాదం బాగా పెట్టమాట ఆ 15 రోజులు. సో ఆ విధంగా ఈ అలనాథ్ మందిరం అనేది చాలా చాలా ప్రముఖమైనటువంటి ఒక మందిరం అనమాట. సో అట్లా చైతన్య మహాప్రభు వచ్చినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అట్లాగే పక్కనే ఒక గౌడీయ మఠం కూడా ఉంటుంది అనమాట, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అక్కడ ఏర్పరిచినటువంటి గౌడీయ మఠం కూడా పక్కనే ఉంటుంది అనమాట, అది కూడా చాలా పెద్ద మందిరం ఉన్నది. సో ఆ విధంగా మనం అలర్నాథ్ మందిరాన్ని మనం దర్శించుకోవచ్చు. అట్లా ఇప్పుడు 15 రోజులు అయిపోయిన తర్వాత మనకు రథయాత్ర మొదలవుతుంది. సో రథయాత్ర తెలిసింది ఆషాఢ మాసంలో ఆ టైంలో స్టార్ట్ అవుతుంది మనకి. సో కృష్ణుడు తన అంటే దీని బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళామనుకోండి, జనరల్ గా మనం చూస్తే అది శ్రీ మందిరం నుంచి అంటే ముఖ్యమైన జగన్నాథ మందిరం నుంచి గుండిచా మందిరం దాకా ఇంచుమించు 3 కిలోమీటర్లు ఉంటుంది. గుండిచా మందిరం దాకా ఈ రథయాత్ర ఉంటుంది అనమాట. సో రథంలో 3 రథాలు ఉంటాయి, జగన్నాథు, బలదేవ్, సుభద్ర మాత, తర్వాత వాళ్ళతో పాటు సుదర్శనుడు. సో వీళ్ళు రథంలో వెళ్ళంగా చివరికి రాత్రికి లేదా సాయంత్రం లోపల లేదా రాత్రి లోపల గుండిచా మందిరం చేరుకుంటారు. ఆ తర్వాత 7 రోజులు గుండిచా మందిరంలో ఇంద్రదుమ్న మహారాజు, గుండిచా మహారాణి యొక్క సేవలు అందుకొని మళ్ళీ 9వ రోజు మళ్ళీ తిరిగి రిటర్న్ అవుతారు అన్నమాట. అయితే ఈ రథయాత్ర యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటి లేదా ఇతి వృత్తాంతం ఏంటి అని కానీ ఆలోచించుకుంటే, యాక్చువల్గా వాళ్ళు ద్వారకా నుంచి లేదా కురుక్షేత్రం నుంచి బృందావన్ వెళ్తున్నారు అనమాట. బృందావన్ వెళ్ళేటువంటి ఒక ప్రయాణం ఇది. సో జగన్నాథు, బలదేవ్, సోదర మాత ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది కూడా స్టార్టింగ్లో ఆ విగ్రహాలు
ఎట్లా ఫామ్ అయినాయి అంటే మహాభావవేష మహాభావవేషాన్ని వాళ్ళు ఏ విధంగా వచ్చారు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నారదు వారు, ఉద్ధవుడు, బలరాముడు వీళ్ళంతా వచ్చి ఏ విధంగా వాళ్ళు సుభద్రమాత ఎట్లా ముందుకెళ్ళి వ్రజవాసులు నేను ఓదార్స్తానని ఆమె చెప్పిందో, ఓకే, ఆ సుభద్రమాత పాటు బలరాముడు కూడా వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత కృష్ణుడు వెళ్ళడం జరిగింది. సో ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, సో ఒకనొక టైంలో కృష్ణుడు బృందావనవాసులను కలుసుకోవాలని చెప్పేసి ఒక ఒక సరైనటువంటి ఒక సందర్భం కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు అనమాట, ఒక సందర్భం కోసం. సో ఏంటి ఆ సందర్భం అంటే, చూసారా కృష్ణుడు ద్వారకకు వచ్చిన తర్వాత ఇంకా బృందావనం అసలు పోలేదు, ఇంకా ఆయన బృందావనం పోల, బృందావనంలో వాసులందరూ కూడా ఆయన తెలుసు బృందావన వాసుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అక్కడ, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు ఏ స్థితిలో ఉంటారో కూడా ఆయనకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఆయన బృందావనం పోలేదు, కనీసం వాళ్ళని ఒక సందర్భం తీసుకొని వాళ్ళని కలిసేదానికి ఒక అవకాశం తీసుకుందాం అనేటువంటి పరిస్థితిలో, సో కృష్ణుడు ద్వారకా నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరు బలరాముడు, తర్వాత దేవకి వసుదేవులు, వాళ్ళ కొంత పరివారం అంతా, కుటుంబ పరివారం అంతా కూడా, సో వాళ్ళంతా కూడా ఒక సూర్యగ్రహణం రోజు వీళ్ళందరూ కూడా కురుక్షేత్రం ఉన్నటువంటి బ్రహ్మ సరోవరం చేరుకోమంటారు. సూర్యగ్రహణం అప్పుడు సో వాళ్ళు చేసే కొన్ని కొన్ని సాంప్రదాయపరంగా వాళ్ళు చేసే కొన్ని పూజలు అన్నీ ఉండి, ప్లస్ వాళ్ళు ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళు స్నానం చేస్తారు, స్నానం చేయాలన్నమాట. ఇది బ్రహ్మ సరోవరంలో, ఇది కూడా మెయిన్ పాయింట్ అనమాట. సో ఆయన బ్రహ్మ సరోవరంలో స్నానం చేస్తే చేసేటువంటి వృత్తాంతమే ఈ స్నానయాత్ర కూడా. ఆ బ్యాక్గ్రౌండ్ కింద ఇది కూడా ఒక సందర్భం కింద చెప్తారనమాట. ఆయన బ్రహ్మ సరోవరంలో సూర్యగ్రహణం రోజు ఆయన వెళ్ళి ఆయన ఈ బ్రహ్మ సరోవరంలో ఆయన దిగి ఆయన స్నానం చేసిందే జగన్నాథ రథయాత్రలో స్నానయాత్ర ఘట్టం అని అది కూడా ఒక భాగంగా చెప్తారనమాట. ఇప్పుడు సో వచ్చారు అట్లాగే బృందావం నుంచి యశోద నంద మహారాజులు, తర్వాత వ్రజవాసులు, మిగతా గోపికలు, గోపు వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకుంటారు అనమాట. ఎందుకంటే మేము ఇలా వస్తున్నాము సూర్యగ్రహణం రోజు పలాపన, మీరు కూడా అందరూ వస్తే మేము కూడా మిమ్మల్ని చూసినట్టుగా ఉంటుందని చెప్పేసి కృష్ణ బలరాములు సో వ్రజవాసులు అందరినీ కూడా వాళ్ళు ఆహ్వానిస్తారనమాట. సో ఆ సందర్భంలో అందరూ కూడా వాళ్ళ మళ్ళీ కలుసుకోవడంలో వాళ్ళు ఎంతో ఆనందపడతారు, ఆనందంలో వాళ్ళు ఎంతో ఆనంద బాష్పాలు, సో వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు, సో ఎన్నో వాళ్ళ మధ్య జరిగేటువంటి అనేక ఈ సంఘటనలన్నిటి మధ్య కృష్ణుడు గోపికల్ని సెపరేట్ గా కలుస్తాడు అనమాట, అక్కడే కొంచెం దూరంగా. వాళ్ళు కలుసుకున్నప్పుడు అసలు ఏంటి, ఎలా ఉంది, ఏం జరుగుతుంది, అసలు వాళ్ళు వాళ్ళ ప్రేమని వాళ్ళు వ్యక్తం చేస్తారు అనమాట కృష్ణుని. అది ఎందుకో రాధారానికి అదే కృష్ణుడు ఉన్నప్పటికి కూడా, అదే రాధారాణి ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ కలుసుకున్నప్పటికి కూడా ఆమెకి ఎందుకో బృందావనంలో కలుసుకున్నప్పుడు ఆమెకు వచ్చేటువంటి ఆ ప్రేమపూర్వకమైనటువంటి ఆ భావాలు ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ రావట్లేదు ఆమె. సో ఆమె అంటుంది, నేను అదే రాధారాణి, నువ్వు అదే కృష్ణుడు, కానీ ఇప్పుడు మనం కలుసుకున్నప్పుడు మనం ఏదైతే మనం అనుభూతి చెందామో బృందావనంలో అనుభూతి ఇక్కడ రావడం లేదే, కాబట్టి మేము మళ్ళీ అనుభూతిని పొందాలని మేము అనుకుంటున్నాం, కాబట్టి దయచేసి మనం మీరు బృందావనకు వచ్చేసేయండి అని చెప్పేసి సో గోపికలు అదే రాధారాణి వచ్చేసి స్వయంగా ఆయన్ని అక్కడి నుంచి బృందావనం తీసుకెళ్లేటువంటి ఆ వృత్తాంతమే ఈ రథయాత్రలో కూడా శ్రీమందిరం నుంచి లేదా దాన్నే ద్వారకాలాగా మనం తీసుకుంటే లేదా కురుక్షేత్రంలో కానీ మనం తీసుకుంటే అక్కడి నుంచి చైతన్య మహాప్రభు తన యొక్క భక్త బృందంతో, ఇంకా చైతన్య మహాప్రభు ఎవరు, రాధారాణి భావంలో ఉన్నాడు, సో ఈయన ఆ శ్రీమందిరం నుంచి వచ్చేటువంటి రథాలని గుండెచా మందిరం వైపు తీసుకెళ్తున్నాడు. సో ఆ గుండెచా మందిరమే ఇక్కడ ఏంటంటే బృందావనం అనమాట. సో గోపికలు రాధారాణితో పాటు ఎలాగైతే వాళ్ళు కోరుకుంటున్నారో వేడుకుంటున్నారో, ఇక్కడ వద్దు ఇంకా ఇక్కడ ఉండి చాలు, దయచేసి మాతో పాటు మీరు కూడా బృందావనం చేసేయండి, అక్కడ మీకు కావాల్సిన ఆనందం, మాకు కావాల్సిన ఆనందం అన్ని కూడా అక్కడ మాత్రమే మనకు దొరుకుతాయి, కాబట్టి మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి అని. సో ఆయన్ని తీసుకువెళ్ళేటువంటి ఆ యొక్క ఘట్టం ఏదైతే ఉంటుందో ఆ ఘట్టాన్ని మళ్ళీ ఈ రథయాత్ర రూపంలో మనకి కనబడుతుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనకి క్లియర్ అనమాట. సో రథయాత్ర అనేది శ్రీమందిరం అనేది ఒక ద్వారకా వాతావరణం ఉండే, ఏదైతే ఆయన రాజుగా ఉండేది, ముఖ్యంగా అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది శ్రీమందిరంలో. సో ఆమె యొక్క ఆజ్ఞ మేరకు
అక్కడ భగవంతుడు నడుచుకుంటాడు. కానీ మనకు తెలుసు కృష్ణుడికి రాజుగా ఉండడం అనేది ఆయనకి అంత ఇష్టం ఉండేది కాదు. కానీ స్వతహాగా ఆయన క్షత్రియ వంశం వచ్చాడు కాబట్టి ఆయన బాధ్యత నెరవేర్పించాలి కాబట్టి ఆయన రాజుగా ఉంటాడు. కానీ తన మనసు ఎప్పుడు కూడా బృందంలో ఉంటుంది. అదే మనం చెప్పుకున్నాం, అక్కడ రాణులన్నీ ఎంత సేవ చేసినా కూడా కృష్ణుడికి బృందావన వాసుల్ని ఒక ఒక క్షణం కూడా వాళ్ళు మర్చిపోలేదు అన్నమాట. సో ఆయన హృదయమేమో బృందావనంలో ఉంది, శరీరం మాత్రమే ద్వారకలో ఉంది. సో ఈ సందర్భంలో గోపికలు గోపబాలు వీళ్ళు వచ్చి మన బృందావనం మనం వెళ్ళిపోదాం పద అనేసి ఆ తీసుకువెళ్ళేటువంటి ఆ ఘట్టమే సో ఈ రథయాత్ర అన్నమాట. ఓకే, సో కాబట్టి శ్రీమందిరం ద్వారకా, గుండెచా మందిరం వచ్చి బృందావనం. అయితే మనకు తెలుసు రథయాత్ర సమయంలో రథయాత్ర స్టార్ట్ అయ్యే ముందర ప్రతాపరుద్ర మహారాజాని అసలు అసలైనటువంటి సంస్థానానికి మెయిన్ రాజు అనమాట. ఆయన గొప్ప కృష్ణ భక్తుడు అనమాట ఆయన. అయితే ఆ ప్రతాపరుద్ర మహారాజు చైతన్య మహాప్రభు ఎప్పుడైతే పూరికి వచ్చాడో, పూరికి వచ్చిన మొదట్లోనే ఆయన గురించి తెలుసుకుంటాడు అనమాట ఎవరు ఈయనని. అప్పుడు ఆయన చెప్తారనమాట ఈయన సాధారణ వ్యక్తి కాదు, ఈయన సాక్షాత్ కృష్ణుడి యొక్క అవతారం. సో ఈయన బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ ఆయనకి అనేక మంది భక్తులు ఉన్నారు ఆయనకి బెంగాల్ నుంచి. వాళ్ళందరూ కూడా ఆయన కలుసుకోవడానికి ఈ పూరి యాత్రకి, ముఖ్యంగా రథయాత్రకి వాళ్ళు రావడం, ప్రతి సంవత్సరం వాళ్ళు వస్తారు. సో వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ భక్తుల్ని కలుసుకోవడం, వాళ్ళతో పాటు ఆయన కీర్తన చేయడం, ఇవన్నీ కూడా పూరి ఈ పూరి పరిసరాల్లోకి ఎంతో మంగళకరం ఇదంతా కూడా. సో ఈ అవకాశాన్ని మనందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి రాజుకి అక్కడ ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా వివరిస్తారనమాట. అప్పుడు ఆయనకి చాలా సంతోషం వేసి అప్పుడు ఆజ్ఞిస్తాడు అనమాట. ఏమనంటే ఆయన ఇక్కడ ఉన్నంత వరకు ఆయనకి కావాల్సినటువంటి వసతులు, ఆయనకి కావాల్సినటువంటి ప్రసాదం, ఆయన ఏది కోరుకుంటే మీరు అవన్నీ కూడా వాళ్ళకి అందించండి. వాళ్ళ భక్తులకి ఏది ఏ వసతులు కావాలో ఆ వసతులన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయండి. మీరు రెండో 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 ఆలోచనకి ఇంకా తావే లేకుండా, రెండో ఆలోచన తావే లేదు, వాళ్ళ ముఖం నుంచి వాళ్ళ నోట్లో నుంచి ఏమి బయటకు వస్తుందో అదంతా కూడా మీరు అక్కడ చేసి పెట్టండి అని చెప్పేసి చెప్తారు అనమాట. అయితే ఆయన కోరుకునేది ఒకటే వాళ్ళ వాళ్ళ భక్తుల నుంచి ఏం కోరుకుంటే, ఆయనతో ఒక్కసారి నన్ను కలవనివ్వండి, ఒక్కసారి ఆయనతో మాట్లాడించండి అని చెప్పేసి. ఇంత అంటే చైతన్య మహాప్రభుకు కావాల్సింది ఏది కోరుకుంటే అదంతా కూడా ఆయన ఎప్పటికప్పుడే క్షణాల్లో ఆ సేవ నెరవేర్చేటట్టుగా ఆయన చేస్తున్నాడు అనమాట. ఆయన ప్రతిఫలం కోరుకునేది ఏం లేదు, ఒకసారి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించుకోవాలి, సో ఆయన కలవాలి అనేటువంటి ఒకే ఒక ఒక కోరిక అనమాట ఆయన. సరే ఆ టైంలో చెప్పాను కదా ఆస్థాన ఆచార్యుడిగా ఉన్న సార్వభౌమ భట్టాచార్య సో రాజు యొక్క స్థితిని తెలుసుకొని రాజు ఎంత 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 గొప్ప భక్తుడు, అలాగే ఎంత సౌమ్యుడు, ఎంత వినమ్రతుడు, అలాగే ఈరోజు చైతన్య మహాప్రభుకి అక్కడ ఆటంకం లేకుండా నిర్విరామంగా ఆయనకి కావాల్సినవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి విధంగా ప్రతాపరుద్ర మహారాజు దాని వెనకాల ఎంత చేస్తున్నాడో కూడా సార్వభౌమ భట్టాచార్య తెలుసు అన్నమాట. కాబట్టి ఈయన అడిగాడు ఎవరు, ప్రతాపరుద్ర మహారాజు సర్వం భట్టాచార్యని అడిగారు అనమాట. ఏమంటే నాకు ఒక్కసారి ఆయన్ని కలుసుకునే అవకాశం నాకు ఇవ్వండి అన్నప్పుడు సర్వం భట్టాచార్య ఏమంటాడంటే, అదే ఉంది ఖచ్చితంగా ఆయన కలుస్తాడు, చైతన్య మహాప్రభు కలుస్తాడు, మీకేం ఇబ్బంది ఏం లేదు, మీకు ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఏర్పాట్లన్నీ చేసేది మీరే కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తాను మీరు ఏ విధంగా ఆయన భక్తుడు, మీరు ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు మీరు చేస్తున్నారు, అలాగే సంకీర్త నామ సంకీర్తనకి భక్తులకి ఎటువంటి వసతులు కావాలో అన్నీ మీరు చేస్తారని నేను చెప్తాను, ఖచ్చితంగా మీకు చైతన్య మహాప్రభు యొక్క దర్శనం మీకు జరుగుతుంది, మీకు ఆయనతో కలుసుకోవడం జరుగుతుందని చెప్తాను అనుకోండి. సర్వభౌమ భట్టాచార్య వెళ్ళేసి చైతన్య మహాప్రభు అంటారు అనమాట. ఈ విధంగా ప్రతాపరుద్ర మహారాజు రాజున్నారు, ఆయన యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడ అన్ని మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం ఏది కోరుకుంటే అది రాజు నిర్వర్తిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని ఒక్కసారి మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాడు అన్నంటాను. చైతన్య మహాప్రభు లేదు నేను ఒప్పుకోను, నేను ఆయన కలవడానికి వీల్లేదు అంటాడు. అదేంటండి కలిస్తే మంచిదే కదా, ఆయన వెనకాలండి మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అన్ని రకాలుగా చేస్తున్నాడు, పైగా తాను చాలా చాలా సౌమ్యుడు వినమ్రుడు,
అసలు ఏ మాత్రం అసలు అహంకారమే లేదు. అసలు ఎప్పుడు చూసినా సరే భక్తులకి ఏం చేయాలి, భగవంతుడికి ఏం చేయాలి, ఈ మందిరంలో కూడా సకల సేవలు కూడా ఎటువంటి లోటు రానికుండా గొప్పగా చాలా నిర్వర్తిస్తున్నాడనంటే లేదు, అది కలిసే ప్రసక్తే లేదు, రాజుని కలిసే ప్రసక్తే లేదు అంటున్నాను. సో ఎందుకు ఏంటి అని అంటే, ఒక సన్యాసికి ఒక రాజుని కలవడం అని అంటే, సో చుట్టుపక్కలటువంటి వ్యక్తులకు అందరూ కూడా చాలా చెడు సంకేతం వెళ్తుంది. ఈ సన్యాసి అనే ఈ సన్యాసి రాజు మీద ఆధారపడలేదు, రాజు యొక్క భోగ విలాసాలకి ఇతను ఆరాట పడుతున్నాడు అనేటువంటి ఈ చెడ్డ పేరు చాలా పాకిపోతుంది. అందువల్ల నేను రాజుని కలిసే ప్రసక్తి లేదంటాను. సో ఎందుకంటే సాధారణంగా రాజులు భోగంలో భోగ ఐశ్వర్యాల్లో ఉంటారు, వాళ్ళు అహంకారంతో గర్వంతో వాళ్ళు అధిపతిలాగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. సో సన్యాసి అనేవాడు ఎప్పుడైనా సరే ఐశ్వర్యవంతులకో లేకపోతే ఇట్లాంటి అధిపతుల యొక్క వాళ్ళ యొక్క వాళ్ళని కలుసుకోవడం లేకపోతే వాళ్ళ ఆజ్ఞలను పాటించడం అనేది మంచిది కాదనమాట. అంటే సన్యాసి ఆశ్రమానికి అది మంచిది, ఎందుకంటే సన్యాసి అనేవాడు దేవుడి మీద మాత్రమే ఆధారపడాలి, ఇంకెవ్వరి మీద ఆధారపడకూడదు అనమాట ఆయన. కాబట్టి చిత్ర మహారాజు క్లియర్ చేస్తాడు అనమాట. సో క్షత్రియుడు అనే వాడిని మనం కలవడం అనేది అది జరగదు, వదిలేసి అని అంటారు. సర్వభటాచార్య వెళ్ళేసి రాజు చెప్తాడు అనమాట, నేను నేను ఆశించాను, నేను కూడా ఖచ్చితంగా నేను కలుసుకుంటాను అనుకున్నాను, కానీ ఆయన కసేమీరా అసలు కుదరదని చెప్పాడు, కాబట్టి నేను కూడా ఏం చేయలేదు, నన్ను క్షమించండి అని చెప్పేసి మన సర్వభట్టాచార్య ప్రతాపరుద్ర మహారాజుతో అంటారు. ప్రతాపరుద్ర మహారాజు నిజంగా చాలా చాలా బాధపడతాడు, దుఃఖితుడవుతాడు, ఆవేదన చెందుతాడు చాలా చాలా. అంటే తను ఊహించలేదు అనమాట అసలు, ఎందుకనంటే నేను జస్ట్ అడిగింది జస్ట్ కలుసుకోవడమే కాదు, నేను ఇంకేం అడగలేదు. ఎవరెవరికో ఆయన దర్శనమిస్తున్నాడు, ఎలాంటి వాళ్ళకైనా దర్శనమిస్తున్నాడు, బట్ నన్ను మాత్రం తిరస్కరించాడని చెప్పేసి చాలా బాధపడుతుంటారు. సరే మనం మాత్రం ఏం చేయగలం అని చెప్పేసి ఆ బాధ ఉంటుంది, కానీ ఏ లోటు రానికుండా మళ్ళీ అలాగే తన సేవను కొనసాగిస్తూ ఉన్నాడు ప్రతాపరుద్ర మహారాజు. సరే ఇంకో సందర్భంలో ఇంకా ఈయన కూడా మళ్ళీ ఆపుకోలేక మళ్ళీ నిత్యానంద మహాప్రభు వచ్చినప్పుడు మళ్ళీ నిత్యానంద మహాప్రభు వేడుకుంటాడు అనమాట, ఏదో ఒక విధంగా నేను తట్టుకోలేకపోతున్నాను, భగవంతుడితో ఒక్కసారి నన్ను కలిసే అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పేసి ఎంతో దీనంగా వేడుకుంటాడు. ఇంకా నిత్యానంద మహాప్రభు కొంతమంది భక్తులు వెళ్ళి మళ్ళీ చైతన్య మహాప్రభుతో వెళ్ళి అడుగుతా చెప్తారు. ఇట్లా రాజు నిజంగానే చాలా ఇదిగా వేడుకుంటున్నాడు, అతను ఎటువంటి ఇది లేదు, గర్వం లేదు, అహంకారం లేదు, ఏమీ లేదు, చాలా అంటే ఇన్ని రోజులుగా మీ యొక్క ఆలోచనలోనే తాను గడుపుతున్నాడు అని చెప్పేసి దయచేసి ఒక అవకాశం ఇవ్వమంటే అప్పుడు కూడా చైతన్య మహాప్రభు అస్సలు ఒప్పుకోడు అనమాట, ఒప్పుకొని కానీ తన వేసుకున్న ఒక అంగవస్త్రాన్ని మాత్రం ఇస్తాడనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే అంతర్గతంగా కొద్దిగా యాక్సెప్ట్ చేసినట్టే, కానీ బాహ్యంగా మాత్రమైనా యాక్సెప్ట్ చేయాల చైతన్య మహాప్రభు. సరే కనీసం ఏదైనా దొరికింది కదా అని చెప్పేసి భక్తులు వెళ్ళేసి మన ప్రతాపరుద్ర మహారాజ్కి ఆ వస్త్రం ఇస్తారనమాట. వస్త్రం ఇచ్చినప్పుడు కొంచెం అతనిలో ఉన్నటువంటి ఆవేదన తగ్గుతుందన్నమాట, పర్వాలేదు అప్పుడు మనకి అసలు ఏమాత్రం అసలు మన మన గురించి అసలు మనం కలుసుకోనని కలాకనే చెప్పినటువంటి భగవంతుడు ఈసారి మనకు కనీసం మనకి వస్త్రమైనా పంపించాడు తన జ్ఞాపకంగా, ఇది చాలు అన్నట్టుగా తాను పెట్టుకుంటాడు అనమాట. తను చాలా సంతోషపడతాడు, ఆనందపడతాడు, కానీ అరే ఇంకా నేను కలుసుకోలేకపోయానే అనేటువంటి ఆ వెలితి మాత్రం తనని రోజు లోపల లోపల తనని ఇబ్బంది పెడతా ఉన్నాను. మళ్ళీ ఇంకొక సందర్భంలో మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అన్నప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు అప్పుడు చైతన్య మహాప్రభు అప్పుడు కూడా ఒప్పాడు అనమాట. అయితే వాళ్ళ పిల్లవాడిని పిలిపించుకొని కౌగిలించుకొని పంపిస్తాడు అనమాట చైతన్య. అంటే ఇప్పుడు ఇంకా కొంచెం కొంచెం దగ్గరయ్యాడు అనమాట, అది హృదయపూర్వంగా కొంచెం దగ్గరయ్యాడు, చాలా సంతోషపడ్డాడు, పర్వాలేదు నాకు దక్కకపోయినా సరే నా మా అబ్బాయికి దొరికింది, మా అబ్బాయికి దక్కిందని చెప్పేసి ప్రతాపరుద్ర మహారాజు చాలా సంతోషపడ్డాడు. కానీ అయినా కూడా లోపల వెళ్తే అలాగే ఉంది, ఎందుకంటే చైతన్య మహాప్రభు చూసేది ఏంటంటే ఎవరైతే ఎక్కువ అందం ఉంటుందో, ఎక్కువ ఐశ్వర్యం ఉంటుందో, అధికారం ఉంటుందో,
ఎక్కువ జ్ఞానం ఉంటుందో వీళ్ళకి ఎక్కడో దగ్గర లోపల అహంకార గర్వాలు ఇవన్నీ కందరపడ వీళ్ళు ఖచ్చితంగా ఉండి తీరతాయనే నమ్మకంలో తన ఉండడం. ఎప్పుడు దాన్ని పక్కన పెడతారో వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని అప్పు చేసుకోవడానికి ఇతర మహాప్రభు సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఈ విధంగా కొనసాగుతూ ఉంది. ఆయనేమో అడుగుతూనే ఉన్నాడు, భక్తులేమో ఇతని మహాప్రభుని వేడుకుంటూనే ఉన్నారు అపసారానికి అవకాశం ఉందని. తనకి ఇతని మహాప్రభు మాత్రం ఎక్కడ కానీ పర్సనల్గా కలుసుకోవడానికి మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. ఒకసారి వస్త్రం ఇచ్చి పంపించాడు, తర్వాత వాళ్ళ అబ్బాయిని కౌగిలించుకున్నాడే కానీ ప్రతాపేంద్ర మహారాజుకి మాత్రం పర్సనల్గా ఇవ్వడం లేదు. అప్పుడు ఫస్ట్ టైం ఈ రథయాత్ర ప్రారంభం టైంలో ప్రతాపేంద్ర మహారాజు స్వయంగా వచ్చి చీపురు తీసుకొని రథాల ముందర వచ్చి చిమ్ముతున్నది ఈ సంఘటన చూసి మాత్రం అప్పుడు తన మనసు ఒప్పుకుందన్నమాట. ఎస్, ఈయన మనం కలుసుకోవచ్చు. అంటే ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో ఆయన దయని పొందగలిగాడు, అనుగ్రహాన్ని పొందగలిగాడు. అంటే తన తన హృదయానికి హత్తుకున్నాడు అనమాట. ఓకేనా? ఏది లోపల మానసికంగా ఎందుకనంటే, ఎస్, రాజు ఒక రాజ్యానికి రాజు వచ్చి చీపిరి పెట్టుకొని చిమ్మడం అంటే అతనిలో ఎటువంటి అధికార దృక్పథం కానీ లేకపోతే అహంకారం కానీ గర్వం కానీ లేనటువంటి వ్యక్తి అయినా, లేకపోతే ఏ పనుల దగ్గర చేయించుకోవచ్చు, లేకపోతే ఇంకెవరి దగ్గర సరే సేవ చేయించవచ్చు. సో తానే స్వయంగా వచ్చి తాను ఈ సేవని తను చేయడం వల్ల అందరి ముందర చీపు తీసుకొని చిమ్మడం అంటే నేను భగవంతుడి యొక్క సేవకుడిని అనేటువంటి దృఢమైనటువంటి ఆ విశ్వాసం లేదా ఆ నమ్మకంతోనే లేదా పూర్తిగా ఆయన ఆ స్థితిలో చిమ్మడం అనేది చైతన్య మహాప్రభుకి చాలా సంతోషం ఇస్తాను. సో మనం అదే అనమాట, ప్రతి సందర్భంలో మనం అనుకుంటాం ఎందుకు మనం పర్సనల్గా సేవ చేయాలంటే, మనం పర్సనల్గా సేవ చేస్తేనే మన హృదయంలో ఉన్నటువంటి ఈ కల్మషాలు అహంకార రూపంలో, గర్వం రూపంలో, కామక్రోధ మోహ మదమత్సర రూపంలో ఇవి కరగడం జరుగుతాయి. మన హోదాని బట్టి, సో మనకు ఉండేటువంటి జ్ఞాన సంపన్నను బట్టి వాటి వల్ల భగవంతుడు అసలు సంతోషపడ్డు, అసలు ఏమాత్రం అసలు తృప్తి పడ్డా అన్నమాట. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నేను కృష్ణుడి యొక్క సేవకుడు అనే భావంలో మనం చేసే ఈ ఈ నూణ్యమైనటువంటి సేవలు చిమ్మడము కడగడము, ఓకే, అంటే మన యొక్క అహంకారం గర్వం మన హృదయంలో ఉన్నటువంటి పేర్కొన్నటువంటి ఇవి మనకి తగ్గడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది భగవంతుని ఆలోచన. అంటే కానీ నేను డబ్బులు ఇచ్చాను ఎవరెవరు చేయించుకోవచ్చు మనం, లేదా మనం వాళ్ళ దగ్గర మనం ఆర్డర్ చేసుకొని మనం ఇవి చేయించుకున్నాం ఇవి చేయించుకున్నాం అంటే మన డబ్బుతో అటువంటి ఆడంబరాలతో భగవంతుడు ఎప్పటికి కూడా తృప్తి పడడం అనేది ఒక ఇది వాస్తవం అండి. సో ఇప్పుడు మీరు గమనించారు, ఈయన దగ్గర ఉండి చైతన్య మహాప్రభు ప్లస్ ఆయన భక్తులకి కావాల్సిన అన్ని వసతులు ఇస్తున్నాడు, దగ్గరుండి అన్ని కూడా. ఏ రాత్రి అపరాత్రి అర్ధరాత్రి అని లేదు. చైతన్య మహాప్రభు కోరుకున్నాడు అని అంటే, లేదా ఆయన భక్తులు కోరుకున్నారంటే ఏ వసతులు కావాలంటే అది, అంటే వాళ్ళ వాళ్ళ రూములకే జగన్ప్రసాదం పంపించేవాడు అనమాట, అక్కడ తీసుకోమని చెప్పి. సో వీళ్ళెవరు మందిరానికి రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఎక్కడుండి అక్కడికి ప్రసాదం పంపించేవాడు, ఎంతమంది ఉంటే అంతమంది ప్రసాదం పంపించేవాడు అని. అసలు వాళ్ళకి ఎటువంటి అయినా కూడా చైతన్య మహాప్రభుకి ఆయన్ని కలుసుకోవాలనేటువంటి ఆ ఇది రాలేదు. కానీ చీపురు పట్టుకున్నప్పుడు మాత్రం మనం ఆయన్ని పూర్తిగా ఇంకా హక్కును చేర్చేసుకున్నాడు అనమాట. ప్రస్తుతానికి హృదయపరంగా ఆయన హక్కును చేర్చేసుకున్నాడు. అందుకే ఇక్కడ మందిరానికి వచ్చి మనం ఎందుకు సేవలు చేయాలి, మందిరంలోనే మనం ఎందుకు చాలా నూణ్యమైనటువంటి తక్కువ స్థాయి పనులు, అంటే భౌతికంగా అవి తక్కువ స్థాయి పనులు చెమ్మడం అనేది, లేకపోతే అంట్లు కడగడం అనేది, లేకపోతే బట్టలు ఉతకడం అనేది, మందిరాన్ని కడగడము, ఇవన్నీ వాస్తవానికి అయ్యేమని మనం డబ్బులు ఇస్తే ఏ పనులైనా వచ్చి చేస్తారు కదా, మనకి ఎక్కడ టైం ఉంది, లేదా మనకి ఎక్కడ శక్తి ఉంది, లేకపోతే అందరూ ఏమనుకుంటారు ఇక్కడ అంతా కూడా, వీళ్ళంతా వాళ్ళంతా ఏమనుకుంటారు, ఓకే ఇలాగైతే ఇలా ఉండదు, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇవన్నీ మనం వేసుకునే క్యాల్కులేషన్స్ అన్నమాట ఇవన్నీ.
సో భగవంతుడు ఆకర్షింపబడేది ఓకేనా, కేవలం మన యొక్క ఈ నూన్యమైన అంటే భౌతికంగా చూస్తే చాలా నీచమైన సేవలు అవి, కానీ అది భగవంతుడికి మనం అటువంటి సేవల్లో మనం నిమగ్నమైనప్పుడు అది ఆధ్యాత్మిక జగత్తులో అది చాలా ఉన్నతమైన సేవలు అవుతున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే అది చేసిన తర్వాత అప్పుడు మనకు తెలుసు ఇంకా రథయాత్ర మొదలవుతుంది. రథయాత్ర మొదలైనప్పుడు రథయాత్ర ముందర చైతన్య మహాప్రభు ఏడు గ్రూపుల్లో ఫోర్ అనేటువంటి కీర్తన అనమాట, కీర్తన కరతాళాలు బీభత్సం, ఒక బీభత్సం సృష్టిస్తా ఉందన్నమాట. అక్కడ ఫస్ట్ టైము అంటే రథయాత్ర ఎప్పటి నుంచో ఉంది, కానీ చైతన్య మహాప్రభు పూరికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ విధంగా మనం కీర్తన చేసుకుంటూ భగవంతుడు రథయాత్ర మార్గం మొత్తం కూడా మనం హరినామంతో మొత్తం హోరెత్తిపోవాలి, మృదంగము కరతాళాలు నృత్యాలు ఇలాంటివన్నీ మనం చేయాలనేటువంటి ఆ సంప్రదాయాన్ని, అంతమంది కూడా వస్తున్నారు కానీ సంప్రదాయం ఇంత బలంగా లేదు. మరి అప్పుడు ఏమేం చేస్తున్నారో మనకు తెలియదు ఆ రథయాత్ర మార్గంలో, కానీ చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత మాత్రమే ఇప్పుడు చాలా మంది వచ్చి భగవంతుడి ముందర వాళ్ళ గ్రూప్స్ 30 మంది 70 మంది 100 మంది 200 మంది వచ్చి రథయాత్రలో రథం లాగకపోయినా సరే హృదయానికి ముందే వెళ్ళేసి వాళ్ళు కీర్తన చేసుకుంటూ ఆ 3-4 కిలోమీటర్లు కీర్తన చేసుకుంటూ వాళ్ళు భగవంతుని చివరి దాకా అంటే గుండీచా మందిర్ దాకా తీసుకెళ్తారు. అండ్ ఈయనకి ఎలా ఈయనకి అనుగ్రహం వచ్చిందని ప్రహ్లాదరుద్ర మహారాజ్ ఎలా తనకు తెలిసింది, ఎస్ నాకు అనుగ్రహం వచ్చింది, చైతన్య మహాప్రభు నిజంగా నన్ను అనుగ్రహించాడు అనేటువంటి విషయానికి ఎలా ఎప్పుడు తెలిసింది అని అంటే, ఈ 7 గ్రూపులు ఉన్నాయి కదా, ప్రతి గ్రూప్ లో కర్తలు కొట్టేవాళ్ళు మృదంగం కొట్టేవాళ్ళు అలాగే ఎవరు నాట్యం చేయాలి ఓకేనా. సో 7 గ్రూపులో 7 మన ఎట్లా మన రథయాత్ర అప్పుడు 2 కీర్తన పాటలు పెట్టాం కదా ముందర, అట్లా కాకుండా ఇలా 7 కీర్తన పాటలు పెట్టాడు అనమాట రథానికి ముందర. అసలు 7 కీర్తన పాటల్లో కరతాళాలు మృదంగాలు ఇంకా ఏవే ఉన్నా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకురావాలి, మళ్ళీ దాంట్లో కొంతమంది నృత్యం చేయాలి. అయితే ఏడు గ్రూపులో ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే చైతన్య మహాప్రభు మా గ్రూప్ లోనే ఆయన డ్యాన్స్ వేస్తున్నాడు అని, మా గ్రూప్ లోనే ఉన్నాడు అని ప్రతి గ్రూప్కి ఇది అనిపిస్తా ఉంది. యాక్చువల్ చైతన్య మహాప్రభు ఒకడు ఒక గ్రూప్ లోనే ఉండాలి కదా, ఆయన నృత్యం చేసి ఒక గ్రూప్ లోనే ఉండాలి, ఆ గ్రూప్ మాత్రమే కనిపించాలి, కానీ ఆయన గ్రూప్ మాత్రమే కనిపించడం లేదు ఇక్కడ, ప్రతి గ్రూప్ కనిపిస్తుంది మా గ్రూప్ లోనే ఉన్నాడు చైతన్య మహాప్రభు, ఇదిగో మా గ్రూప్ లోనే ఆయన నృత్యం చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు తన్మయత్వంలో వాళ్ళు కీర్తన చేస్తున్నారు, ఆయనతో కలుపుకుంటున్నారు నృత్యంలో, ఆయనతో కలిసి వాళ్ళు నృత్యం చేస్తున్నారు. ఈ ఏదైతే ఈ దృశ్యం చూసారా, 7 గ్రూపుల్లో ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు అని నృత్యం చేస్తున్నాడు నృత్యం చేశారా, అది ప్రతాపరుద్ర మహారాజు మాత్రం చూడగలుగుతున్నాడు అనమాట ఆ విషయాన్ని. ఈయన 7 గ్రూపుల్లో ఉండి 7 గ్రూపుల వాళ్ళకి దర్శనం ఇస్తాడని ఈయన మాత్రం చూడగలుగుతున్నాడు అది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎట్లాగైతే రాసలీలలో గోపికలతో ఆయన డ్యాన్స్ చేసేటప్పుడు ప్రతి గోపికి కనిపించిన అనమాట కృష్ణుడు నాతోనే డ్యాన్స్ చేస్తున్నాడు అని, అక్కడ ఎన్ని 100,000 మంది గోపికులు ఉన్నారో ఆ గోపికలతో ఎలా అనిపిస్తుంది అంటే కృష్ణుడు మాతో పాటు డ్యాన్స్ చేస్తున్నాడు అని. ఓకే అంటే మాతోనే ఉన్నాడు ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా లేడు, నా పక్కనే ఉండి నాతో పాటే జోడీగా నృత్యం చేస్తాడు అనే ఫీలింగ్ ప్రతి గోపికకు ఉంది. కారణం ఒక కృష్ణుడే, మరి ఒక కృష్ణుడే ప్రతి ఒక్కరికి ఆ భావన వచ్చింది. అలాగే ఇంకొక సందర్భంలో కృష్ణుడు ప్రసాదం తీసుకున్నప్పుడు ఓకేనా, ఆయన అడవులకు వెళ్ళి ఆవులు మేపే సమయంలో, సో మధ్యాహ్న సమయంలో వాళ్ళు ప్రసాదం తీసుకునేటప్పుడు కృష్ణుడు సెంటర్లో కూర్చుంటాడు, మిగతా అందరూ కూడా చుట్టూ కూర్చుంటారు అనమాట ఆయనకి ఒక వలయం లాగా చుట్టూ కూర్చుంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ అమ్మ పంపించింది అనమాట, ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మల్ని పంపించారు ఏమని, ఇది కృష్ణుడికి ఇవ్వండి కంపల్సరీగా. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాక్సులో నుంచి కృష్ణుడికి ఇవ్వడం ప్రారంభిస్తారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కృష్ణుడు సెంటర్లో ఉన్నాడు, అందరు చుట్టూ ఉన్నారు, ఫస్ట్ రౌండ్ ఒక రౌండ్ రెండు రౌండ్లు 3 రౌండ్లు 4 5 రౌండ్లు అట్లా ఎన్ని రౌండ్లు ఉన్నాయి అన్ని రౌండ్లు కృష్ణుడు చుట్టూ ఉన్నాయన్నమాట. అట్లా ఉన్నప్పుడు
ఒక సైడ్ లో మాత్రం ఖచ్చితంగా కృష్ణుడు వీపు కనిపించాలి కదా, ఎందుకంటే ఆయన కొంతమందికే కనిపించాలి మామూలుగా అయితే. తను తన ముందున్న వాళ్ళు ఎవరు లేదా కొంచెం పక్కన ఈ తల ఇటువైపు ఇటువైపు దాకే కనబడతారు, బట్ వెనకాల రౌండ్ గా కూర్చున్నారు. మరి వెనకాల వాళ్ళకి ఆయన అసలు ఆయన ముఖం కనిపించకూడదు. కానీ ఆ సందర్భంలో ఏం కనిపించింది అంటే ప్రతి ఒక్కరికి కృష్ణుడు నా వైపే చూస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అక్కడ. అంటే ఇది భగవంతుడి యొక్క అచింత్య శక్తి అనమాట. ఇది మన లాజిక్ కి, మన తెలివితేటకి, మన జ్ఞానానికి అందనటువంటి ఈ ఘట్టం, ఇది సందర్భం. అట్లానే ఇవాడ చైతన్య మహాప్రభు ప్రతి ఒక్కరికి అనిపించింది అంటే మా గ్రూప్ లోనే డాన్స్ చేస్తాను అనిపించింది వాళ్ళకి. కానీ కానీ ప్రతాపపుత్ర మహారాజు మాత్రం తెలిసింది ఈయన ఒకడు కాదు, ఒకడు ఏడు ఏడు మంది అయ్యి, ఏడు మంది ఏడు గ్రూపుల్లో, ఏడు మంది చైతన్య మహాప్రభులు ఏడు గ్రూపుల్లో డాన్స్ చేస్తాను. అప్పుడు ఆయన అంటే ఆ యొక్క ఆ నృత్యం చూసి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భం చూస్తే ఆయన ఆశ్చర్యం అయిపోయింది. అప్పుడు అనిపించింది అనమాట, చైతన్య మహాప్రభు నన్ను అనుగ్రహించాడు కాబట్టి నాకు మొత్తం, నాకు ఇక్కడ భగవుడి యొక్క తత్వం నాకు అర్థం అవుతా ఉంది. ఆయన ఒక దగ్గరే ఉండడు, ఆయన అనుకుంటే ఎక్కడైనా సరే ఎన్నిసార్లైనా సరే ఆయన వాళ్ళకి దర్శనం ఇవ్వగలడు, దర్శనం ఇవ్వగలుగుతాడు, వాళ్ళతో పాటు వాళ్ళు ఆయన లీలలు చేయగలుగుతాడు. అలాగే భగవంతుడు ఏ గ్రహాలైనా సరే ఎంత మందితో అయినా ఏకకాలంలో ఆయన ప్రతిస్పందించగలుగుతాడు అనే తత్వం ఆయనకి కళ్ళారా చూడగలిగేటువంటి స్థితి ఆయనకు వచ్చిందనమాట. సో ఈ విధంగా రథయాత్ర స్టార్ట్ అయిన తర్వాత, రథయాత్ర పోయేకొంది పోయేకొంది మధ్యలో బాగా వీళ్ళు హోరెత్తినటువంటి కీర్తన నృత్యము భీకరంగా చేసిన తర్వాత ఒక దగ్గర రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నారు. ఒక దగ్గర ఆ రెస్ట్ తీసుకునే ప్లేసే జగన్నాథ్ వల్లభ గార్డెన్ అనమాట, జగన్నాథ్ వల్లభ తోట. సో ఈ విధంగా రథం ముందర చైతన్య మహాప్రభు ఈ స్థాయిలో కీర్తన చేస్తాడు అనమాట. అసలు ఎక్కడ అసలు భూమి మీదే లేడు, అసలు మొత్తం గాల్లోనే ఉన్నాడు. అసలు పక్కన నిత్యానంద మహాప్రభు బ్లూ కలర్ లో, చుట్టుపక్కల అంతా చూడండి మృదంగాలు వేసుకొని కడతారు. ఇట్లాంటి ఏడు గ్రూపులు ఉన్నాయన్నమాట జగన్నాథ ముందర. సో జగన్నాథ్ మాత్రం హ్యాపీగా ఆస్వాదిస్తున్నాడు. ఆయన ఏం ఆస్వాదిస్తున్నాడు అక్కడ ముందర? రాధారాణి గోపికలు వాళ్ళ నృత్యం ఆస్వాదిస్తున్నారు, ఎందుకంటే ఆయన రాధారాణి భావంలో ఉన్నాడు. ఎవరు? చైతన్య మహాప్రభు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అట్లా నృత్యం చేసుకుంటూ జగన్నాథుని బృందావనం తీసుకెళ్తున్నారు వాళ్ళు. సో మధ్య మధ్యలో చైతన్య మహాప్రభు టెస్ట్ చేస్తాడు అనమాట, నిజంగా నన్నే చూస్తున్నాడా ఇంకెవరిని చూస్తున్నాడా అని. సో అప్పుడప్పుడు ఆయన చైతన్య మహాప్రభు ఏం చేస్తాడంటే రథం వెనకాల వెళ్తాడు అని, రథం వెనకాలకి వెళ్ళి ఉంటాడు. ఎప్పుడైతే రథం వెనకాలకి వెళ్తాడో అప్పుడు రథం ఆగిపోతుంది అనమాట, ఎందుకంటే జగన్నాథుడికి రాధారాణి కనబడ్డం లేదు. ఇది గమనించుకున్నప్పుడు వెంటనే చైతన్య మహాప్రభు మళ్ళీ రథం ముందుకు వచ్చి మళ్ళీ డాన్స్ చేసినట్టు మళ్ళీ అప్పుడు రథం మళ్ళీ ముందుకు వెళ్తాడు అనమాట. అప్పుడు ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు, ఎస్ ఈయన నన్నే చూస్తున్నాడు, అంటే రాధారాణినే చూస్తున్నాడు అనేటువంటి ఆయన ఆ సత్యాన్ని ఆయన గ్రహిస్తాడన్నమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే ఇది జరుగుతూ ఉందో, జగన్నాథ్ వల్లభ గార్డెన్స్, జగన్నాథ్ వల్లభ తోటలకు వస్తారనమాట. జగన్నాథ్ వల్లభ తోట, జగన్నాథ్ వల్లభ గార్డెన్స్ అంటారు. ఈ ప్రదేశంకి వచ్చినప్పుడు ఆడ తోటలు అద్భుతంగా ఉంటాయి, బ్రహ్మాండమైన వాతావరణం, అక్కడ భక్తులు అందరూ కూడా అక్కడ పేద తీర్చడానికి కొద్దిసేపు అక్కడ రెస్ట్ తీసుకుంటారనమాట. సో అది ఇదనమాట, ఇది జగన్నాథ్ వల్లభ గార్డెన్స్ అని. ఒకప్పుడు శిథిలావస్థలో బాగా ఉండింది, ఇప్పుడు కొంచెం రెనోవేట్ చేస్తూ ఉన్నారని. సో లోపల ఈ విధంగా చెట్లు, లోపల ఒక చిన్న కోనేరు లాగా, అంత పూల చెట్లు, ఒక 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 వనం లాగా ఉంటుంది అనమాట, తోట లాగా ఉంటుంది అనమాట. అక్కడ ఇక్కడ పెద్ద తీర్చినప్పుడు జగన్నాథ ప్రసాదాలన్నీ ఎడకొచ్చాయి అనమాట. వాళ్ళకి ఎవరికి ఎంత కావాలంటే తినడానికి, ఏమైనా తాగడానికి, మొత్తం చైతన్య మహాప్రభు ఆయన 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 భక్తుల సమూహం అంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రతాపభద్ర మహారాజుకి కావాల్సినంత ప్రసాదాలు ఇక్కడికి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తారు అనమాట. ఇక్కడ సో ఆ సమయంలో ఆయన చైతన్య మహాప్రభు వచ్చి అలా పడుకొని ఆ లీలల్లో భాగమైపోయేసి ఆయన మళ్ళీ బాహ్య స్మృతిలోంచి మళ్ళీ తన భావవేషంలోకి వెళ్ళడం ప్రారంభిస్తాడన్నమాట. ఇది భక్తులందరూ గమనించారు ఆ లీలల్లో భాగంగా.
అప్పుడు అందరూ భక్తులంతా సైగ చేస్తారు మాకైతే, ప్రతాపరుద్ర మహారాజుకి. ఇది మంచి అవకాశం, ఆయనకి ఎవరో బయట ఎవరికి, ఆయన ఇప్పుడు ఇస్త్రీలో లేడు, ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్న పరిస్థితి లేదు కాబట్టి, నువ్వు వచ్చి ఈ సమయంలో నువ్వు నీకు కావాల్సినటువంటి పాద సేవలను నువ్వు కాబట్టి నువ్వు వచ్చి చేసుకొని వెళ్ళు అని చెప్పి ప్రతాపరుద్ర మహారాజు గారిని వలహం. అప్పుడు ఆయన రాజు వేషం మొత్తం తీసి పడేసి ఒక సాధారణటువంటి వ్యక్తిగా తలపాగా వేసుకొని ఒక సాధారణ సేవకుడిగా వచ్చి, సో ఆయన ఈయన అంతర్గతంగా లోపల కృష్ణుడి లీలల్లో పూర్తిగా మునిగి బృందావనంలో గోపికలకి రాధారానికి కృష్ణుడికి మధ్య జరిగినటువంటి అనేకమైనటువంటి లీలలన్నింటినీ కూడా స్మృశించుకుంటున్న ఆ సమయంలో ఈయన వచ్చి చైతన్య మహాప్రభు యొక్క పాదాలని ఆయన ఒత్తడము ఆ సేవ చేసుకోవడం చేస్తూ ఉంటాడు. అప్పుడు సమయాల సందర్భంగా ప్రతాపరుద్ర మహారాజు భాగవతం నుంచి కొన్ని శ్లోకాలు, అలాగే రాధాకృష్ణ లీలల నుంచి వచ్చినట్టు ఆయన విన్నటువంటి కొన్ని కీర్తనలు, ఇవన్నీ ఆయన పాడడం ప్రారంభించినప్పుడు ఆయన ఇంకా సంతోషపడతాడు అనమాట. చైతన్య మహాప్రభు ఇంకా సంతోషపడతాడు. ఆయన మీద గమనించారు, ఇక్కడ గమనించి ఇక్కడ ఏం మనం గమనించడం అంటే, చూడండి భక్తులు అంటే ఎలా ఉండాలి అని అంటే, భక్తులందరూ కూడా ఎక్కడ ఈర్ష ద్వేషం అంటే మనకే దక్కాలి, మనమే చూసుకోవాలి భగవంతుణ్ణి, మనమే అన్ని కదా ముందుండాలి, మన చేతుల మీద కానీ అన్ని జరగాలి, మనకంటే ఇంకెవరు ఉండకూడదు అనేటువంటి ఆలోచన ఉండకూడదు అన్నమాట. సో రేపు మన యాత్రకి వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పాను ఫస్ట్ నుంచి, భక్తుల ముందర ఆ తర్వాతే నేను అనేటువంటి ఈ యొక్క ప్రిన్సిపల్ మనం పెట్టుకోవాలా. ఎందుకంటే ఎంతమందికి మనం భగవంతుని దగ్గర చేస్తామో మనం దానికంటే ఇంకా ఎక్కువ లాభం పొందుతాం. ఇక్కడ అందరూ కూడా అందరూ అనొచ్చు కదా, ఇప్పుడు నాకు నాకు సేవ దొరికింది, నాకు సేవ దొరికింది, భగవంతుడికి పర్సనల్ గా నేను వచ్చి నేను వెళ్ళి నేను భగవంతుడి పర్సనల్ సేవలు నేను చేసిన అవకాశం బట్టి నేనే చేయాలి, నాకు అవకాశం దొరికింది కాబట్టి నేను ఇంకెవరికి ఇవ్వకూడదు అనే పాయింట్లు అందరూ ఉండొచ్చు కదా. కానీ అందరూ ఏం చేస్తారు, ఇక్కడ ప్రతాపరుద్ర మహారాజుని ఎంకరేజ్ చేస్తారు, రా ఇదే మంచి సమయం, ఇది ఈ సమయం కానీ వదిలేవంటే మళ్ళీ నీకు దొరకదు, ఇంకా రా నేను చూసుకుంటామని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు. ముందు ముందు ఇప్పుడు ఇదే సమయం, వెళ్ళి చేసుకో చేసుకో ఇప్పుడు వెళ్ళి చేసుకో అని. అంటే ఒక భక్తులకి ఇతర భక్తులు ఎదగడంలో వాళ్ళు సంతోషపడాలి, ఇతర భక్తులు శ్రద్ధ సీరియస్నెస్ ని చూసి మనం ఇంకా కూడా నేర్చుకునే పరిస్థితిలో ఉండాలి, ఇంకా వాళ్ళని ఎదిగేదానికి ఏవైతే అవసరమో మన ఏదైనా సహాయ సహకారాలు చేయాల్సి వస్తే అది మనం చేయాల్సి వస్తుంది అన్నమాట. ఏ భక్తుడికి ఎవరికి ఎటువంటి అసలు ఫీలింగ్ లేదు అసలు. ఇంకా చైతన్య మహాప్రభువుని దగ్గర అయ్యి వాళ్ళని దగ్గర అయ్యేటట్టు చేసి వాళ్ళు ఇంకా అనుగ్రహం పొందేలాగా వాళ్ళు చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. సో అది ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఎప్పుడైతే ఈయన ఇంకా రాధాకృష్ణునికి సంబంధించినటువంటి అనేక లీలలలో భాగంగా వాళ్ళు 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 పాడుకున్నటువంటి లేదా వాళ్ళు వాళ్ళు చెప్పుకున్నటువంటి అనేక విశేషాలు ఏమవుతున్నాయో, సో వాటిని ఒక పాట రూపంలో ఒక కీర్తన రూపంలో ప్రతాపరుద్ర మహారాజు పాడుతూ పాడుతూ ఉంటే చైతన్య మహాప్రభు కళ్ళలో నుంచి నీళ్లు కారుతా ఉన్నాయన్నమాట. అట్లా కారుతా ఉన్నప్పుడు అప్పుడు ఇంకా ఆ ప్రేమ లేదా లోపల ఆనందం తట్టుకోలేక ఎవరైతే అక్కడ ప్రతాపరుద్ర మహారాజు ఎవరైతే ఆయన కాళ్ళు అదే పాదసేవనం చేస్తున్నాడో ఆయన గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. అప్పుడు చైతన్య అప్పుడు ప్రతాపరుద్ర మహారాజు యొక్క ఇంతకాలం ఆయన పడినటువంటి ఆవేదనకి లోపల పడినటువంటి ఆ దుఃఖానికి బాధకి ఇప్పుడు ఆయనకి పరిపూర్ణమైనటువంటి తృప్తి. అండ్ భగవంతుడు ఎప్పుడైతే ఆయన్ని ఆలింగనం చేసుకున్నాడో ఇంకా ఆయన బాహ్యస్మృతిని పూర్తిగా బాహ్యస్మృతి నుంచి బయటకు లోపలికి వెళ్ళి అంతర్గత స్మృతిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఈయన మళ్ళీ భావవేశంలోకి వెళ్ళిపోయాడు. వాస్తవానికి చైతన్య మహాప్రభు తెలుసు, యాక్చువల్లీ ఇదంతా ఆయన తెలుసు, ఎవరు ఏ వేషంలో వచ్చారు, ఎవరు అక్కడ సేవ చేస్తున్నారు,
సో ఎవరు ఇవన్నీ కూడా పాడుతున్నారనే పాయింట్ ఆయనకి బాగా తెలుసు. అయినా కూడా ప్రతాపరుద్ర మహారాజుని ఎంకరేజ్ చేశాడు అన్నమాట. అంటే అంతర్గతంగా ఎప్పుడు ఒప్పుకునేశాడు, అంతర్గతంగా అక్కడ చిమ్మినప్పుడే ఒప్పుకునేసాడు. కాబట్టి తన్నే తానే అర్పించేసుకున్నాడు భగవంతుడు, తన తాను అర్పించేసుకున్నాడు భక్తుడికి, తన సేవకి తను ఏం చేసినా సరే తాను స్వీకరించేటువంటి స్థితిలో ఆయన అప్పగించేసుకున్నాడు, తను తాను అప్పగించేసుకున్నాడు అనమాట ప్రతాపరుద్ర మహారాజు. సో ఇంతకంటే గొప్ప అవకాశం ఎక్కడ అంటే మనకు అర్థమైపోతుంది కదా, భగవంతుడిలో మనలో అహంకారం గర్వము ఓకే క్రోధము ద్వేషము ఈర్ష ఈ ఉన్నంత వరకు మన దగ్గర ఎంత ఉన్నా సరే ఏది ఉన్నా సరే అది భగవంతుడికి లెక్కే లేదు అసలు. అంటే అవి భగవంతుడి ముందు అసలు విలువ లేదని మనకు బాగా తెలుసు, అర్థమైపోయింది అవన్నీ విలువ లేదన్నమాట. అందుకే యాత్రలో భాగం మనం కోరుకునే కూడా అదే, మనము యాత్ర చేసేదంతా కూడా ఎందుకనంటే అందరితో పాటు సామాన్యంగా మనకు వచ్చినట్టు దాని వసతులతో పాటు మనకు వచ్చిన మనకు ఉన్నటువంటి వచ్చిన మన రూమ్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఉండొచ్చు, మన సీట్లో ఎవరో వచ్చి ఉండొచ్చు, మనకు కావాల్సిన వాళ్ళు మనం అనుకున్న వాళ్ళే వచ్చి ఉండకపోయింది చక్కగా. కానీ అందరినీ మన భక్తులుగా పరిగణించి వాళ్ళకి మనం ఏమైనా చేయగలము అని అనుకుంటే వాళ్ళకి మనం చేయగలగాలి, వాళ్ళకి అడ్జస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం అడ్జస్ట్ అవ్వడానికి మనం ప్రయత్నించాలి. కొంతమందికి ఫ్యాన్ పడవచ్చు, కొంతమందికి ఫ్యాన్ పడకపోవచ్చు, ఐదర్ అక్కడ అందరూ ఫ్యాన్ కావాల్సిన వాళ్ళు ఫ్యాన్ పడకపోతే ఫ్యాన్ పడిన వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ ఏదో ఆలోచించుకోవాలి, లేదా నలుగురికి ఫ్యాన్ వద్దనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఓకే ఫ్యాన్ అవుతున్నట్టు మనం ఏం చేయగలమో మనం ఎలా అడ్జస్ట్ అవ్వగలమో చూసుకోవాలి. అట్లా అంటే నేను చెప్పే కోర్స్ అన్నీ ఉంటాయి, బట్ రకరకాల మనస్తత్వాలు, రకరకాలటువంటి అలవాట్లు, రకరకాలటువంటి విధంగా అక్కడ మనం అక్కడ చేరుకున్నాం. అక్కడ అంటే ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ చేసుకోవడమే తపస్సు అనేది, ఇక్కడ ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, ఒకరికి ఒకరు ఒకరిని సేవ చేసుకోవడం, మొత్తంగా ఎవరొచ్చినా సరే ఎవరిచినా సరే ఎవరైనా సరే స్వీకరించడం, ఆహ్వానించడం, వాళ్ళకి మనం ఏదైనా చేయగలిగితే చేయడానికి మనం ప్రయత్నించడం, గట్టిగా మాట్లాడితే 2 రోజులు 4 5 రోజులు అంటే మళ్ళీ మనకి ఇటువంటి అవకాశం ఇటువంటి సందర్భం మళ్ళీ మనకు వస్తుందో రాదు మనం చెప్పలేము మళ్ళీ. సో అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు అత్యంతమైనటువంటి తృప్తి ఆనందం పొందగలుగుతారు. అంతేగాని పరిగెత్తుకుంటూ పోయి ఎవరైతే దర్శనం చేసుకొని మనం నాకు అది కావాలి ఇది కావాలి ఇంత కావాలి అంత కావాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి, సో అలాంటి ఒక మనస్తత్వం ఉండే వాళ్ళకి ఒకటి ఈ యాత్రలో చాలా చాలా ఇబ్బందులు పడతారు, 2 వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఆ మాధుర్యాన్ని వాళ్ళు ఆస్వాదించలేరు. ఖచ్చితంగా ప్రతాపరుద్ర మహారాజు లాంటి వాళ్ళే వాళ్ళ యొక్క స్థాయిని స్థితిని అన్ని పక్కన పెట్టేసి అంటే ఇన్ని ఆడంబరాలు ఇన్ని వసతులు వచ్చిన భక్తులకి కావలసిన అన్ని చేస్తున్నా కూడా కానీ భగవంతుడు ఎప్పుడు సంతోషపడదు. ఇంకా మనం చూస్తూ ఉంటాం మన మధ్య సమయం మేము ఇంత చేస్తున్నాం, మేము ఇక్కడ మేము ఇంత కట్టాము, మేము ఈ స్థాయిలో చేస్తున్నాము, మేము అట్లా ఉన్నాము, మేము ఇది మేము అది ఆ ఎన్నిక లెక్కలో లేవన్నమాట అవన్నీ. అట్లా ఆ లెక్కలన్నీ కానీ ఉంటే మీరు ఇండివిజువల్గా ఫ్యామిలీతోనో ఇండివిజువల్గా పర్సనల్గాను అలా కూడా ఉన్నాయి, చాలామంది టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయన్నమాట, వాళ్ళు ఇంకా 1000 లక్షలు పెట్టి హాయిగా మనకి మంచి మంచి ఏసీ రూమ్స్లో సో మంచి మంచి కార్స్ మంచి మంచి ట్రాన్స్పోర్ట్ మంచి మంచి ఫుడ్ పెట్టిస్తారు వాళ్ళు. బట్ యాత్ర ఉద్దేశం అయితే అది కాదన్నమాట, యాత్ర ఉద్దేశం అది కాదు. మనం వెళితే భగవంతుడి యొక్క మనసుని భగవంతుడి హృదయాన్ని మనం ఆకర్షించగలగాలి, భగవంతుడిని ఇంకా తృప్తిపరిచేదానికి భగవంతుడికి దగ్గర అవడానికి కావలసినటువంటి గుణాలని లేదా స్వభావాన్ని మనం పెంపొందించుకోవడానికి మనం యాత్రలు చేస్తాం, అందుకు మించి ఇంకేం లేదు. సో ప్రతాపరుద్ర మహారాజు యొక్క
జీవితం మనం కానీ గమనిస్తే మాత్రం నిజంగా భౌతికంగా ఒక మంచి గొప్ప స్థానంలో ఉంది, అధికారం ఉంది, ఐశ్వర్యం ఉంది, పేరు పలుకుబడి ఉంది. ఈ స్థాయి వ్యక్తి కూడా భగవంతుడిని ఏమాత్రం ఆకర్షించలేక, కానీ ఒక చీపిరి పట్టుకోగానే ఇంకా భగవంతుడి అర్పించేసుకున్నాడు, నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసుకో అన్నట్టు తనకు తాను. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఓకే, అది ఇక్కడైనా సరే, యాత్ర అయినా సరే, యాత్ర అయిన తర్వాత అయినా సరే. సో మనం మందిరంలోకి వచ్చి లేదా ఒక సెంటర్కి వచ్చి మన సేవలు చేస్తున్నప్పుడు మన మూడ్ ఎలా ఉండాలి, మనం ఎంతకాలం నుంచి చేస్తున్నాము, ఎంతకాలం ఏ భావంతో చేస్తున్నాము, సో మనం ఏ పద్ధతిలో ఇప్పుడు మనం చేయాలి, ఇక్కడ ఎటువంటి మనస్తత్వం ఉండాలి. ఎటువంటి మనస్తత్వం ఉంటే మనం త్వరగా ఈ ఈ యొక్క వలయాల నుంచి మనం బయటకు రావచ్చు. సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఆ విధంగా ఈ యొక్క జగన్నాథ వల్లభ హోటల్లో మనం చూస్తాం. ఇది ముఖ్యమైనది, ఇంకేదైనా ఉంటే అక్కడికి వెళ్ళి మనం చూసుకుంటాము. అక్కడ తర్వాత సరే ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఇంకా గుండీచా మందిరం ఉంది, ఖచ్చితంగా దాని గురించి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని సంఘటనలు, తర్వాత కొన్ని కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నాయన్నమాట గుండీచా మందిరం నుంచి. సో అది కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకు సమయం లేదు. సో రేపు మార్నింగ్, రేపు సండే కాబట్టి రేపు మార్నింగ్ 11:30 to 1, సో ఆ సమయంలో అది చూసుకుంటాము. ఇంకా పంచతీర్థాలు ఉన్నాయన్నమాట, 5 తీర్థాలు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా మనం నీళ్ళు చల్లుకోవడం లేదా స్నానం చేయడమో ఏదో ఒకటి చేయాలి పంచతీర్థం, వాటి గురించి మనం చర్చించుకుంటాం. ఇంకా టైంని బట్టి ఇంకా ఆ రూట్ లో కానీ లేదా ఆ సందర్భంలో మనం ఏం చెప్పాలో కూడా అది మనం రేపు చెప్పుకుంటాం. ఓకే, జగన్నాథ్ బల్లే సుభద్రామై కీ జయ, నీలాచల పురుషోత్తమ క్షేత్ర జగన్నాథ్ పురి ధామ్ కీ జయ, అనంత కోటి వైష్ణవి కీ జయ, శ్రీ గౌర్ ప్రేమ.